చాలా లేట్ అయిపోయింది. ప్రిన్సిపల్ ఏమంటారు? హాస్టల్లో వాటర్ రాకపోతే మనం ఏం చేస్తాం? మన తప్పు కాదుగా. అలా అని చెప్తే ప్రిన్సిపల్ ఊరుకుంటారా? అసలు అని మీరు అనుకుంటారు. ఐ డోంట్ కేర్. అబ్బే, అలా ఎప్పుడు అనుకోలేదు సార్. అంటే వెరైటీగా అప్పుడప్పుడు అనుకుంటారా? మీటింగులు వద్దు, రీజన్ కావాలి. కాలేజీకి లేటుగా ఎందుకు వచ్చారు? ఇవాళ హాస్టల్ వాటర్ రాలే సార్. స్నానం చేయకుండా వస్తే? వస్తే ఏమవుతుంది? మూడు రోజుల నుంచి నేను స్నానం చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా వస్తున్నాను. ఏమైంది? స్టిల్ నౌ ఐ యామ్ ప్రిన్సిపాల్. సార్ సరే, ఏ వాసన చూడు, ఫీల్స్ బాగా? లేదు సార్. లేటుగా రావడం, స్టోరీస్ చెప్పడం మీ సిస్టర్స్ కి అలవాటు అయిపోయింది. ఇక్కడి నుంచి ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. మీరున్నాండి. వాడెవడో తెలివిగా గోడ పక్క నుంచి బల్లిలాగా పాక్కుంటూ పోతున్నాడు. వాడి సంగతి చూసేస్తారు. వద్దు. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఆ ప్రిన్సిపల్ గారు ఉన్నారా? మేడం అట మేడం, యూస్లెస్ ఫెలో. చెప్తా. లేరండి, పోయారు. వాట్? పోయారా? ఎప్పుడు? రాత్రి. హార్ట్ అటాక్. అక్క, కొన్ని టైం అసలే బాగోలేదు. ఆ ఫోన్ చేసిన ప్రిన్సిపల్ గారేమో. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ జెంటిల్మెన్, అ గుడ్ న్యూస్. మన పాలిక సద్దాం హుస్సేన్ ప్రిన్సిపల్ గంగరాజు కన్న రాత్రి మరణించారు. అయ్యో, ప్రిన్సిపల్ గంగరాజు చచ్చిపోయాడు. ప్రిన్సిపల్ గంగరాజు నేనే కదరా. నిజంగా పోయారా? ఎవరు చెప్పారు? స్టాప్ స్టాప్ స్టాప్, నో మోర్ క్వశ్చన్స్. మ్యాటర్ మొత్తం చెప్తాను, వినండి. రాత్రి 10 గంటలకి తలుపు టక్ టక్ మరి చప్పుడైంది. పందికొక్కు తలుపు గీకుతుందేమో అనుకున్నాను. బాబు, నీ రూమ్ లో పందికొక్కులు కూడా ఉన్నాయా? రెండున్నాయి, వదిలేయి. వెళ్ళి తలుపు తీసా. పందికొక్కులు కావు. మన ప్రిన్సిపల్ గారి వైఫ్. అంటే మన ప్రిన్సిపల్ గారి వైఫ్ నీ రూమ్ తెలుసన్నమాట? ప్లీజ్, నో డబల్ మీనింగ్. నన్ను చూడగాని ఆవిడ, మీ సార్ మనకి లేరు బాబు అని బర్స్ట్ అయిపోయి. నిన్ను చూసి బర్స్ట్ అవడం ఏంటి బాసు? వరసగా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కొను ఊపిరితో ఉన్న మన సార్ నన్ను చూసి, ఆదిత్య అంతా అయిపోయింది, ఇక ఈ కాలేజ్ భారం నీది అని నా చేతిలో వాలిపోయారా? అప్పుడు నువ్వేమన్నావు? మీరేం వరి కాకండి, డిగ్రీ 3 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు చదివైనా కాలేజీని కంటి పాపల. మీరు హ్యాపీగా త్వరగా చావండి అన్నాను అంతే. థ్యాంక్స్ అదిత్య. పాత సినిమాలో ముసలి పాత్ర చాలా బాగా చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. శుక్రియా, శుక్రియా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మీరు? నేను కాదురా, ప్రిన్సిపాల్ గంగరాజుని. సార్, మీరు పోలేదా సార్? లేదురా, కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎరా, నాకు హార్ట్ అటాక్ వచ్చిందా? నేను చచ్చిపోయినా అని మీ రూమ్ కి ఫోన్ చేస్తే ఎవరో లేడీ చెప్పింది సార్. మళ్ళీ ఇదో కట్టు కథ ఏంట్రా? మా ఆవిడ నీ రూమ్ కి వచ్చి బరస్ట్ అయిపోయిందా? ఆ సినిమాలో ముసలోలాగా నీ మీద వాడిపోయానా? సారీ సార్, మీరు పోయారని నిజంగా ఎవరో చెప్పారు సార్? షట్ అప్. అది చెప్పింది ఎవరో తెలుస్తున్నా? చెప్పు. అప్పుడు దాకా నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? మేరే దారి లేదురా.
వ్యవహారం బాగోలేదేమో, ఇక్కడ పట్టా దూరమో. మజాలు ఇవే మజాలు ఇవేనులే. సహచారం బాగోలేదేమో, ఈ కట్ల పట్ట దూరమో. స్వామీజీ, మేము చలనచిత్ర పరిశ్రమలో పైకి వస్తా ఉన్నాము, చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్స్. ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళ స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పారు. నావి కాదు, నీవి. పీక్ ఇవ్వండి. అబ్బా, తలస్నానం చేసి ఎంతకాలమైంది? వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏంటి స్వామి, ఏమన్నా కనపడుతుందా? బ్రహ్మాండంగా ఈ రైట్ తెలియదు కదా. అవును, బాగు. నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. లెఫ్ట్ నీది కదా. నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్ష అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది.
వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. Come on, from that side. Yes, sir. అయినా సార్ డైరెక్టర్ సత్యపండు ఇక్కడి నుంచి ఇలా ప్లాన్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి దింపేస్తే సరిపోదు. ఒక దాసనాథ్ రావు, ఒక రాఘవేంద్ర, ఒక రాఘవ వర్మ, ఒక బీవీ నాయకు, వీళ్ళు నగురు కలిపితే ఆయన అక్కడ ఆయన పెట్టి యాంగిల్ అంటే అయిపోతుంది కదా. రండి రండి చెప్తాను రండి. ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో నో 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 ఎవరండి మీరు? నా పేరు శ్రీనండి. సిటీలో అన్న పేరు చెప్తే హాలాలు. నా దగ్గరకి ఎందుకు వచ్చారు? అదే మీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏం లేదండి, శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అంటున్నారు. బుద్ధిందా నీకు? నాయుడు గారికి ఏం సమాధానం చెప్తానరా నేను? దత్తు గారికి ఏం సమాధానం చెప్తానరా? దాసర్ గారికి ఏం సమాధానం చెప్తానరా? నువ్వు ఒక టెక్నీషియన్ కదా, కామర్స్ ఉందా నీకు? అయ్యని పెద్ద ప్రాజెక్టులు, ఇంకేమో చిన్న ప్రాజెక్టు. మీరు ఏదైనా చేస్తే వాళ్ళకేమో ఇది వస్తుంది, మనకేమో ఏదో చిన్నవాడ సార్. మీ అంత రేజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకుని చిన్న హెల్ప్. ఓకే ఓకే ఓకే, సెంటిమెంట్ తో పడేస్తున్నారా? ఏమిటో, నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వు అంటే చాలా ఇష్టం, సడన్ గా నీ మీద ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. కాకపోతే చిరంజీవి నన్ను కాకేసి ఏరా నా సినిమా డైరెక్టర్ మీద చేయకుండా ఎవరికో కొత్త చేస్తున్నా ఏం సమాధానం చెప్పేది? మీరు భలే వచ్చారు. అడ్వాన్స్ అడ్వాన్స్ తొందరగా ఇయ్యన్నా, మళ్ళీ మనసు పడిపోతున్నారా? నాకు ఇస్తావా? అడిగి సార్ నా బట్టలు ఇవ్వండి సార్. షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కని బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికి ఇచ్చారు. నా బట్టలు ఇవ్వండి సార్, అవతల నా వేషం పోతుంది. ఇప్పటికైనా వదిలేదు. హలో హలో సుధా, నేనే. గట్టిగా మాట్లాడి వినిపించడం లేదు. హలో సుధా, హలో. కొట్టైపోయింది. ఏం ఫోన్ అయ్యా, ఒక్క మాట కూడా వినిపించలేదు. మేమేం చేస్తామమ్మా, అన్ని ఫోన్లు ఇలాగే ఉన్నాయి. రండి వెళ్దాం. హలో, గుడ్ ఈవినింగ్ లేడీస్. వన్ మినిట్. శ్రీదేవిడి పలికిని చాలా పడిపోయాడు. పాపం మోర్చు రోగం ఏమోనే. హలో, నాకే రోగం లేదు. కాస్త ఎక్సైట్ అయితే ఇదిగో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త హెల్ప్ చేస్తారా? నా కళ్ళ చూడు. ఇదిగోండి మీ కళ్ళ చూడు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై ది బై, నా పేరు విజయ్. ఈ రిలయన్స్ సెల్ ఫోన్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్. మీరు ఫోన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అబ్జర్వ్ చేశాను. ఈ ల్యాండ్ ఫోన్స్ ఇంకే ప్రాబ్లం అండి. లైన్స్ దొరకవు, దొరికినా మాట్లాడతాం కావు, బిల్లు మాత్రం వాచిపోతుంది. ఇదిగో ఈ సెల్ చూడండి, ఎంత క్యూట్ గా ఉందో, తీసుకోండి. రకరకాల రింగ్ టోన్స్, గేమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ కి మెసేజ్లు పంపించవచ్చు. ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఇట్టే మాట్లాడచ్చు. అవును, మీరు అక్కడి నుంచి ఏ ఊరికి మాట్లాడారు? అమలాపురం. సెల్ ఇటువంటి నెంబర్ చెప్పండి. ఇదిగోండి నెంబర్. హలో, ఎవరు? హలో, మీ ఫ్రెండ్ మాట్లాడతారట, లైన్ లో ఉండండి. మీ పేరు? సుందరి, బాలక్రిపుర సుందరి. బాగాత్రి గారు, సుందర గారు మాట్లాడతారట, లైన్ లో ఉండండి. హలో. హాయ్ సుధా, నేనే సుందర్ని. నా పేరా? నోరు తిరక్కల చెప్పుంటాడు. తెలుగులో వీక్ అండి, సారీ. ఏంటి న్యూస్? మా డాడీ నాకు సంబంధం తెచ్చారే. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడంటే మన స్కూల్లో వాచ్మెన్ లాగా, డర్టీ ఫేస్. మంచి జాబు, ఒప్పుకోమని ప్రెజర్ చేస్తున్నారే. ఐఎమ్ వెరీ వెరీ అప్సెట్. అమ్మా, డాడీ వస్తున్నారే. నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను, సెల్ ఆన్ లో ఉంచు. ఓకే బాయ్. హలో హలో, చూసారా సెల్ ఫోన్ ఎంత ఈజీ, వెరీ చీప్ అండి. 501 రూపాయలు కట్టారు అనుకోండి, ఈ సెల్ ఫోన్ మీ సొంతం అయిపోతుంది. నా దగ్గర అంత డబ్బు లేదండి, సారీ. కానీ ఈ రోజు నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తానని చెప్పింది. పాపం తన ఏదో ప్రాబ్లం లో ఉందట, మీరే హెల్ప్ చేయాలి.
తనకి ఇష్టమైన పెళ్లి చేస్తున్నారట. అంటే మీ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకోమంటారా? అది కాదండి నా ఉద్దేశం. ఈ రోజు రాత్రికి సెల్ నా దగ్గర ఉంచుకుందామని. కుదరదండి, ఆఫీస్ లో మాట వస్తుంది, నా జాబ్ పోతుంది. ప్లీజ్ అండి, రేపు ఇదే టైంకి మీ సెల్ రిటర్న్ చేస్తా. అసలు మీరు మీరేని, మీ పేరు సుందరని, ఏంటి రుజువు? అయినా మిమ్మల్ని నమ్మేంత కాస్ట్లీ ఫోన్ ఎలా ఇమ్మంటారు? ఇది మా కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు, వెనకాల హాస్టల్ అడ్రస్ కూడా ఉంది, చూడండి. ఓకేనా? ఏం ఓకేనో, తెగ మొహమాట పెడేస్తున్నారు. ఈ కార్డు నా దగ్గర ఉంచుకుంటాను, ఈ సెల్ ఫోన్ మీరు తీసుకెళ్ళండి. రేపు ఇదే టైం సెల్ ఫోన్ రిటర్న్ ఇచ్చేయాలి. అలాగే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాన్ ఈస్ బికమింగ్ సెల్ఫ్ సెంటర్డ్ ఎవ్రీ డే. He is becoming more selfish day by day. మనిషికి నేను మనిషిని అనే సంగతి గుర్తుండాలంటే నేను మృగాన్ని కాను అని ప్రతిక్షణం అనుకోవాలని బాబా గారు చెప్పారు. అవతల మనిషి కష్టాల్లో పడబోతున్నాడు అని తెలిసిన వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి. కానీ మన పెద్దలు ఏం చెప్పారంటే చీమకి కూడా అపకారం చేయకూడదు అని. బట్ వన్ థింగ్, చీమ మనిషిని కుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకి అపకారం చేయడమా, చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనిషి కానీ జీవ కానీ బాధపడక తప్పదు. అందుకని పెద్దలు సైలెంట్. వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీప్ మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలయ్యా లేడీస్ మీద నీ పాపం. చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డిమాండ్ చేసి చూపించాలన్నమాట. ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేశావు, బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలో బాడీలు వేసుకోవు సార్. సైలెంట్. నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు, చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ? ఇక్కడ ఎక్కడో. లేదు సార్, చీమ కదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు, ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్. టైం అస్సలు బాగాలేదు. మంచికి పోతే చీమ. స్వప్న గారు, ఇదిగో ఇదిగో చీమ. ఇప్పుడేమంటారా సార్? చీమ 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 సార్ 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 ఇదిగో సార్, చీమ దొరికింది సార్. ఇదిగో సార్ చూడండి, మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ. ఇదిగో నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్. షట్ అప్. నా కనపడిన చీమ ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చీమను? నో నో సార్, అదే చీమ సార్, సేమ్ చీమ సార్. నువ్వు ఈ చీమ నాటకం ఆపు. ఐ ఏ ప్రాక్టికల్ మ్యాన్, గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఐఎమ్ ఏ ప్రాక్టికల్ ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నా నా వాయిస్ లో ఉంది ఎవరది? నేనే నీ అంతరాత్మని. ఎక్కడి నుంచి? రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. డర్టీ ఫిల్మ్. నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది. షట్ అప్. అంతరాత్మ అంతరాత్మలో ఉండు. అర్ధాంగిలా చెలరేగిపోయావు అంటే నొక్కేస్తాను. ప్రస్తుతం నేను అక్కడ లేను. లేవా? మరెక్కడున్నావు? ఇన్ని సినిమాలు చూస్తున్నావు, అంతరాత్మ ఎక్కడుండతో తెలీదా? చెత్త వేధవా, అర్థం ముందుకు రారా. కరెక్ట్, కమింగ్. ఏంటి ఇంత సన్నారంగా ఉన్నావు? నీ అంతరాత్మను కదా ఇంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని, నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు. కానీ నువ్వు లేదని బుకాయిస్తున్నావు. ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ పెండాకుడు మ్యాన్. నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గానే ప్రూవ్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ ఐడియా. కానీ ఎలా? ఏముంది నీ పెళ్ళాన్ని పిలువు. అమ్మో, ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయి. వద్దు, ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయి. వచ్చిందంటే నన్ను తినేస్తుంది. అయితే నేను పిలుస్తా. వద్దు అమ్మా. కనకదుర్గ, వద్దు వద్దు. అచ్చాయిని ప్లీజ్ అన్నపూర్ణ పిలవద్దు. ఒక్కసారి అమ్మా నేను పారిపోతా. వేధవా, నాతో పెట్టుకోకో. ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్తో సహా వచ్చేసావా? ముక్కొద్దులా సుష్టిగా తింటావు కనకదుర్గ. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు, ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు, పిలిచింది చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి అది కాదు. సరే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చేమేస్తాను, తప్పన ఒకటిచ్చుకుంటాను. చేమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఇక్కడదిక్కడే మర్చిపో. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త, నురారా.
పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా బాబుడు? నేను కాదు, నా అంతరాత్మ. అక్కనే సుందరి, 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 మీట్ మీట్ సుందరిని కలవాలరా బాబు. వాదించే పర్మిషన్ లేక రానాయ్ జావ్ జావ్. వాము పెద్ద ఎమకింకిళ్ళలో ఉన్నాడే, వెనక నుంచి గోడ దూకెళ్ళడం బెటర్. బాయ్. అమ్మా చిన్నప్పుడు ఎక్కడి గోడ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. కలుతాడు సుందరి. మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ హాలిడే కదా, వాళ్ళ ఫ్రెండ్ ని కలవటానికి వెళ్ళి ఉంటుంది. అమ్మో ఇప్పుడు నా కలుతాడు ఎక్కడని వెతుకును. దేవుడా నీదే బారు, గోడ దూకేస్తున్నా. మనము ఇప్పుడు నూతిలో ఉన్నాం. నీది పేరు విజయ్ అండి. నీ పేరు? మేరా కహానీ బహుత్ బడా హై. నాది పేరు యూసఫ్ ఖాన్, దావూద్ ఇబ్రహీం మనిషి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఎందుకు నూతిలో దాక్కుంటున్నావు? పోలీస్ ప్రాబ్లమా? లేదు సార్, సెల్ఫోన్ ప్రాబ్లం. హలో. హలో సుందరి గారు, నేను సెల్ఫోన్ విజయ్ని. మీ గురించి వచ్చి వాచ్మెన్ కంటపడకుండా వద్దామని గోడెక్కి దూకి కాంపౌండ్ లో ఉన్న నూతిలో పడ్డా. మా కాంపౌండ్ లో ఉన్న నూతిలో పడ్డావా? అవును, అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. మీరు వెంటనే వచ్చేస్తే నేను బయటికి దిగిపోతే మీ కప్పులు కారు పీపు తినే కట్టున్నారు. అలాగా ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వస్తాను. ఏంటి మీది వాళ్ళు వస్తున్నారా? నేను ఇక్కడ ఉన్నట్టు పైకి పోయే వరకు చెప్పొద్దు. అసలే పోలీస్ ప్రాబ్లం. ఆ ఫోన్ ఇట్టాయి, ఫోన్ చేయాలి. హలో ఇబ్రహీం భాయ్, ఆదా బర్సే ఐసా హై, కామ్ ఖతమ్ కర్ దియా, ట్రైన్ మే బాంబ్ లగా దియా, పోలీస్ మేరే పీచే పడే హై. మీది వాళ్ళు వస్తున్నట్టు తీసుకో. హలో విజయ్ గారు, ఎలా ఉన్నారు? నూతన త్వరగా దింపండి. నీళ్ళు ఎక్కువ తాగుతున్నట్టున్నాడే, గట్టిగా తాగండి. నిజంగానే నీళ్ళు తాగిస్తున్నాడే, గట్టిగా నొక్కండమ్మా. ఓకే అండి, థాంక్స్. ఇంకెప్పుడు మీ హాస్టల్కి రాను. హనుమంతో అన్నా, ఆ రంగాకి ఫోన్ చేసి షూటింగ్ జరుగుతుందో లేదో కనుక్కోరా. అట్టగన్నా. హలో, అక్కడ షూటింగ్ మొదలైందా అని అన్న అడగమంటున్నాడు. ఆహా, దొంగ సచ్చినాడు. ఏమైందిరా? అందరూ వచ్చినారట కానీ డైరెక్టర్ రాలేదంట. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినాడంట. నాకు మొదటి నుంచి ఆడు ముఖం చూస్తుంటే అనుమానంగానే ఉందన్నా. నువ్వు అనన్నా ఈడ్చుకొచ్చి ఎరగదీస్తావు. అది మన చేతిలో పనేరా, ఎప్పుడన్నా చేయొచ్చు. 10 రోజులు షూటింగ్ చేసి 25 లక్షలు ఖర్చు పెట్టాం. వాడితో ఇప్పుడు ఏం పెట్టుకున్నా మనకే లాస్. అని చేత చిరునవ్వుతో భరించాలి. వాడు ఏం అడిగితే అది ఇవ్వాలి. పిక్చర్ హిట్ అయింది అనుకో, కోటురా. మీరు సైలెంట్ అయిపోండి, నేను చెప్తాగా. అట్టగన్నా. నువ్వు పార్లర్ లో ఎక్కడా లేవు. నిజం చెప్పు, నువ్వెక్కడున్నావు? ఎక్కడుండడం ఏంటి? ఐస్ క్రీమ్ పార్లర్ ఎదురుగా రోడ్ డివైడర్ మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడ్డా. ఎక్కడున్నాడు? ఓహో, చాలా ఘనకార్యం చేసావు కానీ నేను ఐస్ క్రీమ్ పార్లర్ లో ఉన్నాను, లోపలికి రా. ఓకే ఓకే, వస్తున్నా. ఆగడాయ్ బాబు, మీకన్నా అర్జెంట్ నాకు. చూసారా, సెల్ ఫోన్ మన చేతిలో ఉంటే వరల్డ్ మొత్తం మన గుప్పెట్లో ఉన్నట్టే. అవునండి. బై ది వే, ఇదిగో మీ సెల్, థాంక్స్ ఫర్ ది హెల్ప్. నో నో నో, ఈ సెల్ ఫోన్ మీదే, ఆల్రెడీ అమౌంట్ పే చేశాను. మీరు నా ప్రాణాలు కాపాడారు. మిమ్మల్ని చూస్తున్నా, మీతో మాట్లాడుతున్నా, అదేంటో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎందుకు అలాగే ఉంటుంది, ఏమంటారు దీన్ని? అయ్యో బాబోయ్,
మీరు ఓకే కదా? రండి రండి, ఇలా కూర్చోండి ఇక్కడ. దెబ్బ ఏమైనా తగిలిందా? అరే అమ్మో బ్లడ్! అయ్యయ్యో బ్లడ్! సారీ అండి, తప్పండి. నా వాచ్ షాప్ గిరిపోయినట్టుంది. చాలా బాగుందిరా వెంకటేష్ శ్రీదేవి లాగా. ఎరా బుద్ధుందా అసలు నీకు? ఇది కాలేజ్ అనుకున్నావా, నెక్లెస్ రోడ్ అనుకున్నావా? అసలు ఏం జరిగిందండి సార్? మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క. అప్పుడు చేమా, అప్పుడు కుక్క. జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు. కట్టు కథలు చెప్పకు, యూస్లెస్. అది కాదు సార్, నా మాట వినండి. పాపం స్వప్న గారికి గాయమే, బ్లడ్ కూడా వచ్చింది సార్, చూడండి సార్. గోరు గీసుకుందా? కాదు సార్, నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్. వాచ్ చాలా బాగుందిరా, గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావు? వేధవా వేధవాని. ఇదిగో సార్ వాచ్. సర్లేవా, నీకు అడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడ? కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి, కానీ తర్వాత ఏం జరుగుతుందో నన్ను వెయిట్ చేయవు కదండి. బొట్టు సార్, మీరు కుక్క. ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయమా? అలా అనలేదని మీ అభిప్రాయమా? అది కాదు సార్, మీరు కుక్క ఒకేసారి వచ్చింటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారని నా మీనింగ్ సార్. మిస్టర్ ఆదిత్య, ఐఎమ్ ఏ ప్రిన్సిపాల్, పైగా ప్రాక్టికల్ మ్యాన్. నువ్వు చెప్పేది స్టోరీయా, శిక్షణ, ప్రాక్టికల్ అనేది తెలుసుకునేదాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను. గెట్ అవుట్! మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడేంటి? ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనంతం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా, ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ రెడీ అండి. ఓకే, నాకు ఇట్లా ఉన్నాయి. అగా ఫలమే, సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. పిలిచారు అర్జెంట్ గా, నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు? అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మామ? మామలు దోమలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటకు రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండెంట్ రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురొస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది, అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను, అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్ ఈ సైకిల్ వెళ్ళు, కమాన్ నేను ఇచ్చి వెళ్తాను. మరి కుక్క లేదనే కానీ డౌట్. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకర్ కుక్క అంటే విశ్వాసం కలవాడు, ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా బౌ బౌ బౌ. కమాన్ ప్రతీక్, 1 2 3 గో. బౌ 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 బౌ. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుంటుందో. నీ బొంద, అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నానే పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టీస్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది, సిగ్గు లేదు, పట్ట పగలు పని మనిషితో సరసాడతావా, పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా. నేను చెప్పేది వినవే, సరసాలు కాదే, నిజంగా ప్రాక్టీస్ ఎట్టావా? నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి కట్టలేదు? నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని, పనుంది రమ్మంటే వచ్చా. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చీ నలుగురిలో నామోషంగా ఉంటుందేమో. పడగదిలో పద గుంజీలు తీస్తా, గోడ కుర్చీ వేస్తా పద. సరికొత్త వయసులా,
పడిందన్నమాట. నిన్ను మార్కెట్కి వెళ్ళి అక్కాయి మటన్ తెమ్మంది. పనిచేస్తున్నాను కనబట్లా? ఏంటి రోజు సౌండ్ తేడా వస్తుంది, ఎక్స్ట్రా డైలాగులు వస్తున్నాయి. అక్కాయికి చెప్పనండి ఆ రెండు కాలు కూడా కట్టు. చిన్న తప్పికి అమ్మగారు నాకు కాలు తీయించేశారు. ఈ కాలు కూడా పోతే ఎలా బతకాలయ్యా? ఊపిరి పీల్చుకొని వెళ్ళే అయ్యా కాఫీ. ఓకే. ఏంట్రా కామెడీనా? మనకు అసలు డౌటే రాదు, డౌట్ వస్తే ఇక డౌటే లేదు. బలిసిందిరా నీకు, ఉట్టి తప్పించి కాపీ ఇచ్చానంటారా? దొక్కదంతా అక్కకి చెప్పనండి ఆ రెండో కన్ను కూడా తీకేస్తుంది. అయ్యా క్షమించండి అయ్యా, ఓ కన్ను కనపడక కాఫీ పోసిన కప్పు మారిపోయింది. క్షణంలో తెస్తా. ఒక్కడు ఇచ్చానంటే ఇలా ఎదవో సన్న సన్న దొరుకుతారు మాకు. అక్కాయి కోపానికి గురై అవయవాలు పోగొట్టుకున్న అభాగ్యులు. నమస్కారం బాబు. నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? అర్జెంట్ గా అక్కయ్య గారితో మాట్లాడాలి. రండి. ఏమిటి నాగయ్య, ఇది అర్జెంట్ గా మాట్లాడాలన్నా ఉంటా? ఈ అబ్బాయి నీ కొడుకు కదూ? అవునమ్మా, రెక్కలు ముక్కలు చేసుకుని కూలి పని చేసి చదువు చెప్పించారు. మనకు తెలిసిన ఓ పెద్ద ఆఫీసర్ గారి కాళ్ళు పట్టుకుంటే ఉద్యోగంలో వేయిస్తానన్నారు, కానీ వారి పిల్లని ఈడు పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టారమ్మా. అలాగా సంతోషం. అలాగే కానీ కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఉద్యోగం కోసం నా ప్రేమను త్యాగం చేయలేను. చూడు బాబు, మీ నాన్న నిన్ను కని పెంచి చదువు చెప్పించి ఇంత వాణి చేశాడు, ఆయన కోసం అన్నా నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి. ఐఎమ్ సారీ, ప్రేమించిన అమ్మాయిని నేను మోసం చేయలేను. కుర్రోడు పని క్లోజ్. ఎరా, ఈ కాంతమ్మ మాటకే ఎదురు చెప్తావా? నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోకపోతే నీ కాలు చేతులు విడగొట్టి చేయిస్తాను. ఈ కాంతమ్మ కాలు కదిపింది అంటే జిల్లా మొత్తం గరగలాడాలి. నాగయ్య నువ్వు ధైర్యంగా ఉండు, నీ కొడుకు పెళ్లి నేను చేయిస్తాను. చాలా బాగుంది. ఇక్కడ అమ్మమ్మ గారు ప్రేమికులను విడదీసి పెళ్లిళ్ళు జరిపిస్తూ ఉంటే
అక్కడ మనవరాళ్ళు పరువును మంట కలిపి పార్కుల్లో పబ్లిక్ గా ప్రేమ కళాపాలు సాగిస్తున్నారు. ఎవరి గురించి నువ్వు వాగేది? ఎవరి గురించి అయితే నేనెందుకు వాగుతాను? మీ మనవరాల గురించే. అబద్ధం. వాళ్ళలాంటి వారు కారు కాలేరు. వాళ్ళని పెంచింది నేను. కల్లారా చూశాను కాబట్టి చెప్పాను. సలహాలు చెప్పడం కాదు, ముందు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి. నువ్వు చెప్పింది అబద్ధమైతే నా సంగతి తెలుసుగా. నువ్వు క్లాస్ తెలివనే పది నిమిషాలు రూమ్కి వెళ్ళేసి వస్తాను. నేను రూమ్ లో సెల్ ఫోన్ మర్చిపోయి వచ్చాను. అలాగే. తమ్ముడు, వాడు చెప్పింది అబద్ధం. ఆధారాలు ఏమి దొరకలేదు. మల్లయ్య నీ కాలు కట్టు. పదా. హాయ్ సుందరి, గుడ్ మార్నింగ్. నువ్వు ఎక్కడున్నావు? హలో, ఏం రిప్లై ఇవ్వు. ఓహో, అలాక. దేనికమ్మా? ఓహో, నిన్ను కలవలేదనా? సారీరా, ఆఫీస్ లో బిజీగా ఉన్నాను. పోనీ అపరాధ రుసుం కింద ఓ స్వీట్ కిసిచ్చేదా? ఏ చాలేదా? పోన్లే, ఈసారి కలిసినప్పుడు మరో రెండు ఇస్తాను. సాయంత్రం 5 ఐమాక్స్ థియేటర్ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే బాయ్ స్వీటీ. ఏంటిది, ఎవరు ఇవిడ? ఏపీ అక్కడ తెచ్చావు. నువ్వు ప్రిన్సిపాలివా? సిక్కులరా మాట్లాడడానికి? అసలేంటిది, ఎవరు మీరు? వీళ్ళకి ఏమవుతారు? పిల్లలకు చదువు చెప్తారు కదా అని కాలేజీకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో పట్టించుకోకుండా చూస్తూ ఊరుకుంటావా? దిస్ ఇస్ టూ మచ్. ప్రిన్సిపాల్ అంటే మీ పిల్లలకు బాడీ గార్డ్ కాదు, మీ పిల్లలకు మంచి చెడ్డ మీరు చెప్పుకోవాలండి. బోడి చదువు బోడి పాఠాలు ఎవరికి కావాలో? నా మనవరాలు కావాల్సింది క్రమశిక్షణ. అది ఇక్కడ దొరకదని తేలిపోయింది. పదండి. మరి క్లాసు? క్లాసు లేదు, గడిది గుడ్డు లేదు. ఇదిగో చూడండి, తిడితే మీ పిల్లల్ని తిట్టుకోండి. కాలేజీ తిట్టండి. మీ ప్రిన్సిపాల్ మా అక్కాయ అనేది అని ఉంటాడు, నాలుగు పీకుంటది. మా అక్కాయ సంగతి తెలవక. అమ్మమ్మ, నువ్వు మమ్మల్ని బెదిరించి ఎదిరించి వచ్చేమో కానీ మా మనసులో ఉన్న ప్రేమను ఎప్పటికీ చెరిపేలేవు. ఏమిటే గొంతు లేస్తుంది? మిమ్మల్ని ఒంటరిగా వదిలి చదివించడం నేను చేసిన పెద్ద పొరపాటే. అసలు నీకు ప్రేమ గురించి ఏం తెలుసమ్మమ్మా? ఏమిటే అన్నా, ప్రేమ గురించి నాకేం తెలుసా? పెద్దవాళ్ల ప్రేమలు పైపై ప్రేమలు కావే, భూమిలో నుంచి పుట్టుకొచ్చే చెట్టు లాంటివి. మీ ప్రేమలు కుండీలో పెరిగే మొక్కలు లాంటివి. మీరు ప్రేమ గురించి నాకు చెప్తారా? ఇక నుంచి ప్రేమ తోమ అంటూ గదిలో నుంచి కదిలారో, రెండు కాళ్ళు విరగొట్టేస్తాను. జాగ్రత్త. అక్కాయి సంగతి తెలవక. ప్రేమ అంటే ప్రేమ. నిన్ను కనిపించిన తల్లి కన్నా ఊరు పేరు లేని అనామకుడు అప్రాల వెధానికి ఎక్కువయ్యాడనమాట. అమ్మా ప్లీజ్, వారిని ఏమనొద్దు. ఆయన ఒక్క మాట అన్నా సహించేది లేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వు చేస్తావా? మమ్మల్నే చేసుకోమంటావా? చెయ్యను, చేసుకోని. అది నీ వల్ల కాదు. నా సంగతి తెలుసుగా, మంచిగా ఉంటేనే నేను కన్న తల్లిని. అడ్డం తిరిగావో కాంతమ్మని. పోలమలకి. పోతాను పోతానమ్మా, అలాగే పోతాను. కాంతమ్మ గారు, మీ అమ్మాయి పిట్టిపుచ్చుకుని ఎవరితోనో ట్యాక్సీలో వెళ్ళిపోయింది. నేను కళ్ళారా చూసాను. మా అక్కకి చెప్పి. ఎందుక్క ఏడుతున్నావు?
రాజేశ్వరి జ్ఞాపకం వచ్చిందిరా. దాని బిడ్డలు ఈరోజు ఎలా మాట్లాడారో విన్నావుగా. అది ఆ రోజు ఇలాగే మాట్లాడి గొడవపడి అమ్మని అయిన వాళ్ళందరినీ వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళి ఏం సుఖపడిందిరా? అవునక్క, మోసపోయాను అమ్మ అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటూ తిరిగి నీ దగ్గరికే వచ్చింది. చివరికి ఆ పిల్లలకు కూడా నివేదిక అయితే ఈ ప్రేమనిది పెద్ద పిచ్చిరా. వాళ్ళమ్మలాగా స్వప్న సుందరులు కూడా ఆ పిచ్చిలో పడి మోసపోకూడదు. అలా ఎప్పటికి జరగదక్క, నువ్వు ఉండవు, నీ వెనకాల నేనుండాను, నువ్వు భయపడమాక. పద పదక్కాయ్ కబడ్డీ ఆడుతున్నారు. సార్ షూటింగ్ వచ్చారా, పిక్నిక్ వచ్చారా, ప్లస్ ఒక ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్, డైరెక్టర్ గారు ఇప్పుడే వచ్చారు. సార్ నమస్కారం సార్. అరే మీరు ఏంటంటారా? ఏంటా ఏంటి, నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావు? ఏంటి అబ్బాయి, అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. ఎవరు అక్కడ, ఎవరు అక్కడ, ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవడా? మ్యూజిక్ డైరెక్టర్ ఆసిఫ్ట్ కమ్ హియర్. ఏం సార్ ఇచ్చారు? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ. సార్ ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రా విజెట్ పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పా, ఇంకా రెడీ కాలేదు. బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావిచ్చేట సార్? ఏంటి వెటకారంగా ఉందా? నా వర్కింగ్ స్టైల్ ఎలాగే ఉంటది సార్? రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సినిమా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. విమానం సరింది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై లెక్కల మీద హీరో హీరోయిన్ కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేస్? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంటే ప్యాకప్. ప్యాకప్ చెప్పాయి. సారీ చెప్పారా? ప్యాకప్ ప్యాకప్ అని చెప్పాను. నేనే చూసారు. చెప్పారా? ప్యాకప్ చెప్పారు సార్. మీరు ఎక్స్పెక్ట్ సార్ బాగా ప్యాకప్ చెప్పారు. హలో సుందరి, నేను విజయని. ఏంటి త్వరగా బయట చెప్పు. అమ్మమ్మ ఇదేంటి, మీ అమ్మమ్మ కూడా కాలేజీలో అడ్మిట్ అయిందా? టూ బ్యాడ్. అయినా ఈ వయసులో ఆవిడికి. ప్లీజ్ నీ చెప్పు విను. ఇప్పుడు నేను క్లాస్ రూమ్ లో లేను, అమలాపురంలో మా ఇంట్లో ఉన్నా. అంటే? అంటే మా అమ్మమ్మ మమ్మల్ని కాలేజ్ మాన్పించి తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. మై గాడ్, మరి మీరు మీ ఓల్డ్ లేడీతో ఫైట్ చేయలేదా? ఆ పప్పులు ఏం కొడుకు, మా అమ్మమ్మ ముందు సద్దాం హుసేన్ కూడా చాలా సాఫ్ట్. ఓకే ఓకే, నువ్వు అమలాపురంలో ఉన్నా అంతరిక్షంలో ఉన్నా నేను ఎగురుకుంటూ వచ్చేస్తా. అలా ఎందుకు, హాయిగా బస్ లో రావచ్చుగా. జోక్ చేసా, టూర్ ప్రోగ్రామ్ వేసుకుని వచ్చేస్తా. అయితే మరి వచ్చేదాకా ఏం లేదా? ఏముంటుంది, మన మామూలు అదే కమ్ము కద్దు. కమ్ము కద్దా? హాయ్ బాస్. హాయ్. ఏ వాణి, నీకు స్వప్న కనిపించిందా? నీకు తెలీదా, వాళ్ళ అమ్మమ్మ వచ్చి కాలేజ్ మార్పించేసి అమలాపురం తీసుకెళ్లిపోయింది. వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ, పిచ్చి ప్రశ్న లాపి నా వెనకలేరా? అలాగే 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 దిక్కు చుడుకురా. అలాగే ఎవరది? ఎవరంటే మాట్లాడవే. అదే అమ్మమ్మ, టీవీ సరిగ్గా పంచాయతీ ఎదురు పోసేసి కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పిదావుడే, ఎందుకలా పాకుతున్నా? అదే, అది ఆర్మీలో చేరదాం, నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడు టీవీ ముందు పాకుతుంటా. లేచి త్వరగా విప్పో. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పలికిరాదు, త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గర నుండి రిపేర్ చేస్తా. నాకు వేరే పనే ఉందిలేమ్మా. ఏయ్ ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం.
అవును టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్ప, నీవు మెకానిక్ వా మెంటల్ గారివా? మాట్లాడవే. అక్కయ్య ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఆ ఎలాగో చావు, నువ్వు రారా? ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమలాపురం, అమలాపురం. నా పేరు అమలాపురం కాదు, ఆదిత్య. నీ పేరు కాదయ్యా, అమలాపురం ఊరు వచ్చింది. దిగు దిగు. అమలాపురం వచ్చేసిందా? అక్క, తొలిసారిగా ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాను, చాలా కంగారుగా ఉంది. నువ్వు కూడా మాతో వస్తే చాలా సంతోషించేవాడి. వారం రోజులు పనులన్నీ మానుకొని బయలుదేరమంటే ఎలా కుదురుతుందిరా? పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళు. సరే, రెండు రోజుల ముందు నేను తంటిని తీసుకుని బయలుదేరతానుగా. అలాగే. సుందరి, మీరింతా రెడీయేనా? రెడీ అమ్మమ్మా. ఎంత వారమిగా వెళ్ళకపోతే అమ్మమ్మకు అనుమానం వస్తుంది. సుందరి, అమ్మ పిలుస్తుంది, వెళ్తాను. సరే అక్క, ఇక మేము బయలుదేరుతాం. వీళ్ళే నేను త్వరగా తమ్ముని తీసుకుని వచ్చి. అలాగే. ఇది అన్నయ్య, వీళ్ళు సినిమాలకి శిఖాలు తిరగాలని నేను కాకపడతారు. అస్సలు నమ్మ. అలాగే లేదు. బాగా చెప్పావరా. ఇదో సప్న సుందరి, జాగ్రత్త, ఎక్కువగా ఎందులో తిరగకండి, రోజు ఫోన్ చేస్తూ ఉండండి. నేను ఫోన్ చేస్తాననుకో. ఇదిగో సప్న చెల్లెలు, జాగ్రత్త, ఇదిగో అక్కయ్య చెప్పినట్టు నడుచుకోవాలి. ఏంటి నీ జాగ్రత్త? ఎల్కేజీ పిల్లల్ని పిక్నిక్ పంపించినట్లుంది అమ్మ. సర్లే, పెద్దవాళ్ళు మాకు అలాగే అనిపిస్తుంది కానీ ముందు బండి ఎక్కండి. ఎక్కండి ఎక్కండి. దాన్ని విటరా, కూర్చో. ఇదిగో జాగ్రత్త. సర్లే అమ్మమ్మ. స్వప్నాన్ని వెతకడం ఇక నా వల్ల కాదు. ఎంతమందిని అడిగినా తండ్రి పేరేంటి, ఏ పేట, ఇంటి నెంబర్ ఎంత అని అడుగుతారే కానీ ఒక్కడు హెల్ప్ చేసి చావడం. ఇప్పుడు ఎక్కడ ఉండడం? సార్, హలో. ఎవరు సార్? ఎవరు కావాలి? నా పేరు ఆదిత్య అండి, ఫ్రెండ్ కలవాలని హైదరాబాద్ నుంచి వచ్చాను. అడ్రస్ దొరకలేదు, లాడ్జింగ్ లో రూమ్ కూడా దొరకలేదండి. ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త షెల్టర్ ఇస్తే. సారీ, కుదరదండి, మా ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు. సార్, సార్! ఏమండి? ఎవరు, ఏం కావాలి? నేను చెప్పే ముందు మీరు నాకు సంగతి చెప్పాలి సార్. నేను ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకోవాలంటే ఎవరైనా వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్నారా? ఎవరతను, ఏం జరిగింది? తెలీదు, తలుపు కొట్టి తప్పుడు కుతలకు వస్తున్నాడు. ఇందాక మా ఇంటికి కూడా వచ్చి ఇంట్లో పడుకుంటాను. రావు గారు, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి, నేను మాట్లాడతానుగా. నీ పేరేంటి, ఊరేంటి, కథ ఏంటి? నా పేరు ఆదిత్య సార్, మాది హైదరాబాద్. ఫ్రెండ్ కలవడానికి అమలాపురం వచ్చాను సార్. అడ్రస్ కనుక్కోవడానికి అద్దెకి ఇల్లు తీసుకోమంటున్నారు, వేస్ట్ టైం అనిపిస్తుంది. ఏంటి, అడ్రస్ అడగడమా, పార్సల్ తీసుకోవడమా? చూడు, చెప్పేది నీ కోసం, నా గురించి కాదు. ఈ కాలం కుర్రాళ్ళు లవ్ అనేసరికి ఓ ఫాస్ట్, ఖర్చు అనేసరికి చిచ్చి చిచ్చి చిచ్చి. అబ్బాయి, డబ్బు గురించి కాదండి, బ్రహ్మచారిని ఈ ఊళ్ళో ముక్కు మోహన్ తెలియదు నాకు. నీకెందుకయ్యా, నాకు వదిలే, నేనే మామూలు బ్రోకర్ అనుకున్నావా? నా డీలింగే వేరు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి ఓకే చేసుకొస్తాను కదా. సరే. ఏంటి ఇది, అవిటి వాళ్ళ హాస్టల్? కాదండి, కాంతమ్మ గారి ఇల్లు. ఆవిడ కోపానికి గురై మేము అయ్యాం. కాంతమ్మ గారు? ఎవరు? నేనండి మల్లిగాడిని, మాయిదారి మల్లిగాడిని. నువ్వా? బాగున్నారండి. ఏంటి కొంచెం చిక్కినట్టు ఉన్నారు ఈ మధ్య? నువ్వు కనిపించలేదన్న బెంగత, వచ్చిన పని ఏంటో చెప్పు. అదే, మన మేడ మీద గది అద్దెకి ఖాళీ ఉందన్నారు కదా మధ్య. అదే, అప్పట్లో నేను మా తంటి ఇద్దరే ఉంటాం కదా అని గది అద్దెకిద్దాలని అనుకున్నాం. మరి ఇప్పుడు నా మనవరాళ్ళు వచ్చేసారు, అసలే పెళ్లి కావాల్సిన పిల్లలు, రోజులు బాగోలేవు, వద్దనుకున్నానులే.
మీకన్ని అనుమానాలు భయాలను. ఆడపిల్లలు ఉంటే మాత్రం అద్దెకిచ్చుకోరేటండి. బాదరబందీ లేని జంటను చూసి అద్దెకిచ్చారనుకోండి, డబ్బుకు డబ్బు వస్తుంది, మీ అమ్మాయికు ఆడపడుచు తోడున్నట్టు ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ మనకు అలాంటి వాళ్ళు దొరకద్దు. దొరికారమ్మా, దొరికారు కాబట్టి పరిగెత్తుకొచ్చాను. చూడముచ్చటైన జంట. అసలు హస్బెండ్ ఉంటాడు చెప్పాలంటే అసలు హస్బెండే కాడండి. అబ్బే కాదు, దేవుళ్ళాంటి మనిషి, కన్నెత్తి చూడ్డు, నోరిప్పి మాట్లాడు, బంగారం లాంటి మనిషి. మీరు ఊ అనండి, ఎండ తీసుకొచ్చారు. ఆ కుర్రాణి కాదు, ఆ కుర్రాడి భార్యని తీసుకురా, పిల్ల నచ్చితే అప్పుడు ఆలోచిస్తా. చంపేశారు. అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది, మంచి పోర్షన్ దొరికే వరకు వైఫ్ని తీసుకురాకూడదని మన వాడు చాలా పట్టుదలగా ఉన్నాడు. మీరు పోర్షన్ ఇస్తే అమ్మాయి వచ్చేస్తుంది. చూశాక మీరే అంటారు, ఒరే నువ్వు చాలా తక్కువ చెప్పారా వాళ్ళ గురించి. సర్లే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అలాగే కాని. ఓకే. నేడే బ్రహ్మాండమైన విడుదల ఆహా ఓహో ప్రొడక్షన్ చచ్చింది గొర్రె. బరే వేశాడా యాడ్ మాత్రం. ఏయ్ రండిరా, నిద్రపోతున్నారా? చూడండిరా యాడ్ అంత గొప్పగా వేశాడు. అది సరేనన్నా, మెస్సోడ్ వచ్చాడు, డబ్బులు అడుగుతున్నాడు, లోపలికి పంపించమంటావా? వద్దుందా నీకు? సినిమా ఇవాళ రిలీజు, రాత్రికి పైసలు వస్తాయి, రేపు వచ్చి తీసుకెళ్ళ మనం. ఏయ్, క్యాష్ కావాలో చెక్ కావాలో అడుగు. అలాగేనా. సూపర్ డూపర్ హిట్ మన సినిమా. అసలు ఈ ఫ్యాడ్ మొదలో డైరెక్టర్ మొహం మీద కొట్టే మళ్ళీ జనమలో సినిమా డైరెక్ట్ చేయండి. హలో, నేను హనుమంత్ మాట్లాడుతున్నా. ఆ విజయవాడ రిపోర్ట్ ఏంటండి? అలాగా అమ్మో ఏమైందిరా? మన సినిమా సూపర్ ఫ్లాప్ అంటన్నా. వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, ఇప్పుడు విజయవాడ. మార్నింగ్ షో చూసిన జనం ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని బండ పుట్టుకుంటున్నారంట. మ్యాట్రిక్ ఆపరేటర్లు కూడా భయంతో సినిమా వేయడానికి రాలేదంటన్నా. సింగిలా బతికేవాడు వల్ల ఇప్పుడు ఏ చేయ లాభం? అందరూ నిన్ను చూసి అడిగిపోయేవారు. ఎప్పుడైనా ఎవరికైనా జడిసావా? అయినా నువ్వు పెట్టన్నా, అన్ని తెలివితేటలు గలవాడు ఇలాంటి దొరికిపోయావు. నన్ను ఈ బ్యాడ్ పొజిషన్ తెచ్చింది ఆ డైరెక్టర్ గారు. వాడిని బదిలే ప్రసక్తే లేదు. డైరెక్టరా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదా బా అని ఆలోచిస్తున్నావు. ఓకే ఓకే ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈసారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని, అంటే జాతి జాతిని షేక్ అయ్యేటట్టు ఇస్తాను. ఏంటి నువ్వు షేక్ చేసేది? ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది. పిచ్చోడా, అపజయానికి భయపడి పారిపోకూడదురా, జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి. ఏంటి నువ్వు పోరాడేది? ఒరే బాబు, నీకు దండం పెడతాను, ఈ కలవంగానే సినిమా ఫీల్డ్ వదిలేరా? వాటి మానాన్ని అవి బతుకుతాయి. మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్పణ ట్యాంక్ పెట్టుకుని బతుకుతారా రాజాలాగా? అనుకున్నంత అయింది. వెరీ గుడ్ టైటిల్. అనుకున్నదంతా అయింది. నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను. టైటిల్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నిన్ను చెప్పడానికి వయసు వస్తాడు. అమ్మో ఇప్పుడు ఎలా రా ఐడియా? ఒక పని చేద్దాం, తప్పక ముందు నువ్వే చచ్చిపో. అరే నన్ను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమంటావురా? నా వల్ల కాదురా, నాకు భయపడ చచ్చిపోయిన తట్టించు. రాగాని నీకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుని చెప్తాను. ఆ రెండు బూతులు తిరిగి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత నువ్వు పొత్తిపోతావు. చచ్చిపో. ఎక్కడరా మీ డైరెక్టరు? లేపరావాడి. ఆయన లేపక్కలేదండి. ఏమైంది? ఆయనే లేచిపోయాడు. మీకు జరిగిన నష్టానికి మొగం చూపించుకోలేక వాటర్ పురుగులు మన తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైందండి, ఆడు డైరెక్టర్ గారు పత్తి రైతు, అందుకే పురుగులు మన తాగి. చచ్చిపోయి బతికిపోయాడు అన్నా. అయినా వదిలిపెట్టకూడదు, శవం ఉంది.
చెమాను తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటావా? అది కాదమ్మా. మరి ఏంట్రా, శివ నాగేశ్వర గారు సినిమా తెస్తున్నారుగా, వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలోకి శవాన్ని పడేసే సీన్ ఉంటుందంట. అంటే వాళ్ళకి శవాన్ని అమ్మేస్తే సరే మనకు నాలుగు డబ్బులన్నా వస్తాయి. ఏదో బాగానే ఉన్నట్టుందే. శవాలు అమ్ముకుంటే పోయిన దయ్యాలు పీక్కు తింటారు. ఇంకో ఐడియా అన్న. ఏంటి? రాజకీయాల్లో శవ రాజకీయం లాగా సినిమా ఫీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేస్తే, ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క టికెట్ కొని ఈయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని ప్రకటనిస్తే సింపతి కొద్ది జనం చూస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. ఆదిత్యా బాబు, ఆదిత్యా. ఏడి ఈ అబ్బాయి భార్య పేరు అనడం మర్చిపోయానే. ఆదిత్యా బాబు, ఆదిత్యా ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావయ్యా? ఏముందండి, ఫిల్మ్ మ్యాగజైన్ లో బొమ్మలు చూస్తున్నాను. తీసుకెళ్ళండి, తర్వాతకోండి. ఇంతకు అమ్మాయి పేరేమిటి? అంకిత అండి. అంకిత, మంచి పేరు, అందంగా ఉంటుందా? ఉంటుందా, మీరు గాని చూసారంటే అమ్మాయికి అమ్మాంతం ఫ్యాన్ అయిపోతారు. బాగా హైట్ ఉంటుందా? నా భుజాల దగ్గరకు వస్తుందండి. అది ఈడు చూడంటే అలా ఉండాలి. ఏ కలరు? కలరా అండి, ఈస్ట్మన్ కలర్. అప్పో ఆ పిల్లంటే ఎంత ప్రేమయ్యా. అవును, ఎప్పుడు వస్తుంది? శుక్రవారం మార్నింగ్ చేస్తాం మొదలు. ఆంటీ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఉంటే చెప్పండి, టికెట్ రిజర్వ్ చేస్తాను. అబ్బో ఏం జోకు, పెళ్ళాన్ని చూపించడానికి కూడా టికెట్ కావాలా? పెళ్ళామా? ఎవరు పెళ్ళాం? సరే, ఎవరి పెళ్ళాం గురించో అయితే నీతో ఎంతసేపు ఎందుకు మాట్లాడతాను, నీ భార్య గురించే. అంటే మల్లిగాడు నాకు పెళ్ళిందని చెప్పి చచ్చాడన్నమాట. ఏమైందయ్యా, ఎందుకలా అయిపోయావు? ఏం లేదు ఏం లేదు, సీన్ ఇప్పటికి అర్థమైంది. నేను ఇంతసేపు వాగింది సినిమా ఆర్టిస్ట్ గురించి, మీరేమో నా భార్య గురించి అనుకున్నారు. నా భార్య పేరు కావేరి. కావేరి కావేరి కావేరియా? పేరు కావేరి. హైట్ 5'5", కలర్ యావరేజ్, ఊరు వైజాగ్, వస్తుంది త్వరలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆగలం, ఆగు, నరికేస్తాను నేను. అందుకే ఆగలం, ప్రపంచ శాంతి అందరినీ ప్రేమించాలి. ఫుల్ నాకు పెళ్ళిందని అకాంత్ అమ్మకి చెప్పావా? అవును చెప్పాను. నీ లవర్ ను నువ్వు డీల్ చేయాలంటే నీకు ప్లేస్ కావాలి కదా, బ్యాచులర్ స్కిల్ ఇవ్వనంటుందని ఓ మాట అడ్డం వేశాను. ఇప్పుడు ఏమైంది? పగలు రాత్రి తినేస్తుంది. హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఏం కలరు, ఎప్పుడు వస్తుందని చంపేస్తుంది. ఏం చెప్పమంటావు? కుర్రాళ్ళను తర్వాత క్రియేషన్ ఉండాలయ్యా, న్యూస్ క్రియేట్ చేయాలి. మీ మామగారు ఇంట్లో బాగలేదని చెప్పేవరకు 2 months హ్యాపీ, ఈలోగా కాంతమ్మను మంచి చేసుకున్నావు అనుకో టోటల్ గా హ్యాపీ. ఆ నత్త నడకిందిరా, తొందరగా పెట్టండి పరిగెత్తా. అలాగే బాబు. అంటే అక్కయ్య డ్రైవర్ వచ్చాడా? ఇంకా రాలేదు అక్కయ్య, అదే చూస్తున్నాను. రాలేదా? వాడేమైనా ఓనర్ అనుకుంటున్నారా? సచ్చినాడు అట్టగా అక్కయ్య, వాడికి మా అక్కయ్య సంగతి తెలవక. ఎంకడ ఉన్నాడా? జ్వరమా అక్కయ్య? అక్కయ్య వంప మునిగిందే, ఆ ఎంకడ గడికి జ్వరం అంట, రాలేని చెప్పమన్నాడు. ఇప్పుడు ఎలా రా, రైల్లో వెళ్దాం. ఏడ్చినట్టుంది, ట్రైన్ లో వెళ్తే పెళ్లి కాస్త అయిపోతుంది, అందుకే నిన్ను డ్రైవ్ నేర్చుకుని. ఏంటండి ఊరు వెళ్తున్నారా? అవునైనా. ఓ హ్యాపీ జర్నీ. బాబు నీకు డ్రైవింగ్ తెలుసా? తెలుసా, కొట్టిన పిండంటారే ఆ టైప్, ఆటో నుంచి ట్రక్ వరకు. దేనికలా అడిగారు? మీ ఆవిడది వైజాగ్ అన్నావు కదా? అవును, ఒక్కసారి వచ్చి వెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఏమలా అడిగారు? ఆమె వైజాగ్ పెళ్లికి వెళ్తున్నావు, నువ్వు మాతో వస్తున్నావు, వెళ్ళి రెడీ అవ్వు. నేనా? ఇప్పుడు నా కోపం తెప్పించకు, కోపం వచ్చిందంటే కొడతాను. ఏం మొగుడు అయ్యా నువ్వు, ఒక్కసారి వచ్చి వెళ్ళమని పెళ్ళం ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడ ఈరేస్తూ కూర్చుంటావా? ఇదిగో ఎలాగో మా డ్రైవర్ రాలేదు గనక నువ్వు మాతో వస్తే నీ పని అవుతుంది, మా పని. తప్పదంటారా? వెళ్ళి రెడీ అవ్వు. అక్కయ్య దిగక్కయ్య. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. అందరూ నీకోసం ఎదురు చూస్తారు. ఎరా అన్నయ్య, ఆర్లిక్ తాగడం మానేసావా? బాగా సిగరెట్ ఉన్నావు. పర్వాలేదండి అయ్యా. లింగయ్య గారు ఒక అబ్బాయి చెప్పి లగేజ్ అంతా లోపల పెట్టండి.
ఒరే రాముడు నమస్తే. ఆదిత్య అని చాలా బుద్ధిమంతుడు, మా ఇంట్లో అద్దె కుంటున్నాడు. అయ్యా లింగయ్య గారు, ఈ అబ్బాయికి ఒక గది చూపించండి. అలాగే తప్పకుండా. ఇంత ఒయ్యారంగా కడితే ఎలాగర్రా? కానివ్వండి. కాంతమ్మదిన, మీ ఇద్దరు మనవరాళ్ళకి పెళ్లిళ్ళు చేయవా? అయ్యో ఎందుకు చేయను, మంచి కుర్రాడు దొరికితే బంగారంలా చేస్తారు. టాఫీ తీసుకోండి అక్కయ్య గారు. థ్యాంక్స్ అమ్మా. అవును, మీ డ్రైవర్ ఎక్కడా? అయ్యో అతను మా డ్రైవర్ కాదమ్మా, మా ఇంట్లో అద్దెకుంటే కుర్రాడు. ఆ అబ్బాయి సంగతే మర్చిపోయాను. స్వప్న, ఆ పిల్లడు మేడగదిలో ఉంటాడు, ఇదిగో టాఫీ తీసుకెళ్ళిచ్చిరా. కాఫీ ప్లీజ్. కమింగ్. సొత్తాను ఇక్కడున్నావేంటి? పెళ్లి కూతురు అర్జెంట్ గా రమ్మతుంది, వెళ్ళు. కాఫీ ఇచ్చే. ఓకే. ఓహో కాఫీయా, థ్యాంక్స్. ఆవిడ కాంతం గారని మా ఇంటి ఓనర్. కమాన్ కమాన్ కమాన్, పరిచయం చేస్తాను రా. నా వైఫ్ వైజాగ్ ఉందని చెప్పానుగా, ఈవిడే. మా జంట ఎలా ఉంది? ఓకేనా? చూసారా ఎంత మొహమాటమో. కాంతం గారు నా వైఫ్ అని పొగడం కాదు కానీ వండర్ఫుల్ లేడీ. అసలు తను పని చేయనివ్వదు, నేనంటే తనకి ప్రాణం. అక్కో తనంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ. అసలు రాత్రిపూట అయితే ఇంకొక మాట మాట్లాడావంటే నాలిక కోసేస్తాను. ఈ పిల్లవరో తెలుసా? నా మనవరాలరా. ఏరా, నా కళ్ళ ముందే నా మనవరాల్ని పట్టుకొని నీ భార్య అంటున్నావంటే ఈ సంగతి నేను చూసుకోను. వదులు పడతారా బాబోజ్ అంటే అమ్మా లక్ష్మీకాంతం గారు, పెళ్ళైన వాడు మీ ముందే మీ మనవరాల్ని పట్టుకొని నా భార్య అంటున్నాడంటే పాపం అతని భార్య కూడా ఇలాగే ఉంటుందేమో. మరేనండి, మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు. సారీ కాంతం గారు, మీ మనవరాలను చూసి నా వైఫ్ అనుకుని పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. స్వప్న గారు ఐఎమ్ సారీ, నా వైఫ్ మీరు అచ్చుబుద్ధినట్టు ఒకలాగే ఉన్నారు, ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చూడు, ఈ కాంతమ్మ సినిమా స్టోరీ నమ్మే రకం కాదు. నా చెవులో పువ్వు పెట్టి నువ్వు చల్లగా జారుకుందాం అనుకుంటున్నావేమో, నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. నీకు రెండే రోజు టైం ఇస్తున్నాను. నా మనవరాల్లా ఉండే నీ భార్యను తీసుకొచ్చి నాకు చూపించావా సరే, లేదా ఏం జరుగుతుందో తెలుసుగా. గుర్తుంచుకో, తప్పించుకుందామని ప్రయత్నం చేశావో ప్రాణాలతో వదలను, నరికి పాతేస్తాను. జాగ్రత్త, నడవండి. తెలవక ఏంటి మాట్లాడు? ఆలోచిస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. త్వరగా ఇంటికి వెళ్ళకపోతే అమ్మమ్మకి డౌట్ వస్తుంది. బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను చెప్పిట్టు వచ్చాను. అయిన పెళ్లిలో తొందరపడి నా భార్య అని నువ్వు చెప్పకుండా ఉంటే బాగుండేది. నిజమే, కానీ ఏం చేయను, నేనుంటుంది మీ ఇంట్లో అని తెలియక నువ్వు కనిపించగానే ఆవేశం వచ్చి అలా బాగేశాను.
ఇప్పుడు నీ వైఫ్ని తీసుకొచ్చి చూపించలేదంటే మా అమ్మమ్మ జార్జ్ బుష్ అవుతుంది. ఇక నా పరిస్థితి సద్దమ్మ సెంట్ అయితే. నువ్వు మరీ భయపెట్టేస్తున్నావు. పోనీ సరాసరి వెళ్ళి సారీ మామగారు నాకు ఇంకా పెళ్లి కాలేదు నీ స్వప్నం ప్రేమించాను అని చెప్పేస్తే. చెప్పేస్తే మా అమ్మమ్మ నిన్ను నరికి పారేస్తుంది, నేను గోదావరిలో దుఃఖి చేస్తా. అమ్మ అంత పని చెక్కు, మరి ఏం చేద్దాం? గుడ్ మార్నింగ్ బ్రదర్, మీ ప్రాబ్లం అంతా విన్నాం. నలుగురు కలిసి ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా రాకపోదు. ప్రాబ్లం నా దూరంలో చెప్తాను వినండి. బ్రదర్ ఏమో సెల్ ఫోన్ లాంటి వాడు, పోతుని గారేమో ల్యాండ్ ఫోన్ లాంటిది. వైరు అమ్మమ్మ గారు సెల్ ఫోన్ ల్యాండ్ ఫోన్ ని ప్రేమించింది, వైఫ్ అని అనౌన్స్ చేసేసింది. వైర్ లాంటి అమ్మమ్మ గారు ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ చూపించమంట. ఐడియా ఎన్ని బస్తాలు అయ్యారా? మొత్తం 7 బస్తాలమ్మా. సరే వెళ్ళు. 1, 2, 3, 4. ఏమిటి? ఈరోజు ఏకాదశి కదా, గుడికి వెళ్ళిస్తావు అమ్మమ్మ. తొందరగా పెళ్లి కావాలని, మంచి మొగుడు రావాలని బాగా దండం పెట్టుకోండి. వెళ్ళండి. ఆగండి తంటి. ఒరే తంటిగా. ఏంటక్క? వీళ్ళు గుడికి వెళ్తున్నారు, తోడుగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని రా. వెళ్ళండి. పదండి పదండి. నేను గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి, మాతో ఉండి లెక్క పెట్టు. అయ్య బాబోయ్, ఏంటి 108 ప్రదక్షిణలే? మన వల్లయ్యే పని కాదు, మనకు అసలే కళ్ళు తిరిగే జబ్బు ఉంది. మీరు వెళ్ళి పూర్తి చేసుకురండి. అందాక ఈడి కాసే పూలం పెడతా. అలాగే వెళ్ళిరండి. నువ్వు తక్కువ గురు అయితే లోపల అది కూడా తింటాను. ఏం పాప, ఎన్ని పూలు కావాలి? 4 మూరలు. అల్లం మల్లె పూలునే కదా, మరి చామంతి పూలు ఎవరికి? అయ్య బాబోయ్, ఆ చామంతి పూలే రాలేదేంటి? తొందరగా రావి, వస్తున్నా. విజయ్ ముందా బట్టలు కవర్ ఇవ్వు. ఇదిగో అక్క త్వరగా వచ్చే. మరి మనం కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. నమస్తే అండి. ఏమిటి నమస్కారాలు పెడుతున్నావు? మస్తా కొట్టి కాకా పడదాం అనుకుంటున్నావా? లేదండి. ఎక్కడ నీ పెళ్ళం? వచ్చిందండి, ఇప్పుడే వాకిట్ లో నుంచి పెట్టి ఇలా వచ్చాను. రండి పరిచయం చేస్తాను. పద రండి. వైపు నా వైపు నా వైపు నా వైఫ్ అండి. అలా చూస్తారండి, నా వైఫే. స్టడీ స్టడీగా ఉండు. కాళ్ళు వణుకుతున్నాయి. నిజంగా ఉండు. అలాగ లోపల హనుమాన్ చాలీసా చదువుకో. స్టడీగా ఉండు. నీ భార్య కాదయ్యా, నా స్వప్నే. అచ్చుగుద్దినట్టు నా మనవరాల్లాగే ఉంది. నేను నమ్మలేకపోతున్నాను. నేను పొరపాటు పడింది కూడా అందుకే కదండి. రామ్మా వెళదా, పెట్టనిస్తావయ్యా. అలాగేనండి రామ్మా. పేరేమిటమ్మా? వెన్న. వెన్న అదేం పేరు? వెన్న కాదండి, కావేరి. తమిళ ఫ్యామిలీ, మాది లవ్ మ్యారేజ్ అండి. తనకి తెలుగు కొంచెం కొంచెమే వచ్చు. అలాగా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నువ్వు అవన్నీ నేను చెప్తాను. మద్రాస్ నుంచి వైజాగ్ షిఫ్ట్ అయ్యి కొబ్బరి పీచు వ్యాపారం పెట్టి బాగా గడించారు. అబ్బా, చేసేది పీచు వ్యాపారం అయినా పిల్ల బంగారంలా ఉంది. ఇప్పటికీ నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. అమ్మా కావేరి, నీకే ఇబ్బంది వచ్చినా నన్ను అడగమ్మా, నువ్వు నా మనవరాలాంటి దానివి. ఎన్నా 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 అయ్యా బాబు, నేను చెప్పింది కదా తమిళలో చెప్పు. పైకి తీసుకెళ్ళి చెప్తాను. తీసుకెళ్ళు తీసుకెళ్ళు. ఏరా అచ్చు మన స్వప్నలా ఉంది కదా. నమ్మగారు తొందరగా తలపి. అమ్మయ్యా, మొత్తానికి ఓల్డ్ లేడీని బుర్రి కొట్టించే. మా అమ్మమ్మకి తలు పక్క నుంచి వినే అలవాటు ఉంది. అక్కాయ్ మోసం జరిగిపోయిందా? అక్కాయ్ ఎక్కడున్నావు? అబ్బాయిడు అక్కాయ్ గొప్ప మునిగిపోయిందా? అక్కాయ్ ప్రదక్షిణలు చేస్తామని చెప్పి నన్ను కూర్చోబెట్టి ఇద్దరు మాయమైపోయారు. సిక్కులేదురా మాట్లాడడానికి.
పదరా. ఓకే బ్రదర్, మేనేజ్ చేయి, బాయ్. అందరికీ పెద్ద వాడకన ముందే నేను చూస్తూ ఉండు, ర్యాకెట్ లా వెళ్తాను. త్వరగా కూర్చో. ఏం దక్క ఆగిపోయావు? కావేరి అమ్మాయి, కావేరి, కావేరి అమ్మాయి, కావేరి. అక్కాయ్ స్వప్నే. మొహం స్వప్న కాదురా, స్వప్నలా ఉంది అంతే. ఈ అమ్మాయి పేరు కావేరి. ఎన్న కావాలి అంటే కరెక్టా? అయ్యో ఎన్న కావాలి కాదమ్మా, ఏం కావాలి అని అడగాలి. ఏం లేదు, మేము గుడి దాకా వెళ్ళొస్తాం, అందాక మా ఇల్లు చూస్తూ ఉండు. నువ్వు బదరా. అది కాదక్కాయ్, బదరా గుడికి వెళ్ళాలి ముందు. మీ అమ్మమ్మ కేక తిని వెనక్కి రాబట్టి సరిపోయింది, లేకపోతే కొంప మునిగిపోయింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే నిజంగా కొంప మునిగిపోతుందిరా. అయ్యో అసలు డౌటే రాదు, డౌట్ వస్తే డౌటే లేదు. పేరు చెప్పండి. మా అమ్మమ్మ పేరు లక్ష్మీకాంతమ్మ. ఎరా నీ మొహం మండా, పిల్లలు లక్షణంగా గుళ్ళో నా పేరు అర్చన చేస్తుంటే లేరు చెప్తావా? ఒట్టెక్కాయ్, ఇందాక ఇదంతా వెతికేశాను, అప్పుడు లేరు, సరే ఇప్పుడు ఉన్నారేంటి? నార్మై, ఇంకోసారి పిల్లల గురించి అబద్ధం చెప్పావంటే నరికి పోగులేస్తాను. ఏంటి కేకలేస్తున్నా? వీడు ఇంటికి వచ్చి మీరు గుళ్ళో లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు అంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. అయ్యో నిజం అక్కాయ్, ఇందాక వీళ్ళకి లేరు, నిజం చెప్పండి, ఇందాక మీరు ఇక్కడ లేరు కదా. పది చెప్తాను, ఇదిగో మీరు అర్చన చేయించదండమ్మా. చెప్తాను కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు సత్తిపండు. అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం. ప్రేక్షకులు వారికి నివాళులర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి. ఇట్లా థియేటర్ యాజమాన్యం మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గుర్చి శోకింపతగదు. అబ్బా హనుమంతగాడు మొత్తం గొప్ప ఐడియా ఇచ్చాడరా. అవునన్నా, మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది. నా కలెక్షన్ సూపర్. మరి అదే మన గొప్ప జనం. ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు పాపం, పెట్టల దూరంలో ఉన్నాడు. ఎలా పోయాడు? ఎయిడ్స్ అంట. సర్లే సినిమా ఎలా తీసాడు చూద్దాం. పదండి పదండి పదండి. అన్నా మందు పట్టే వాళ్ళన్నా. అలాగే అన్నా, మా అందరికి దమ్ బిర్యానీ పెట్టి. అలాగే మరి పదన్న బైసా రోట్లకి అవనీరా. అన్న మాట అంటే మాటే. గుడ్ బెటర్. ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. సార్ సినిమా ఎలా ఉంది? జీవితంలో ఇంత చెత్త సినిమా చూడలేదయ్యా. వీడో డైరెక్టర్, వీడిదో డైరెక్షన్. డైరెక్షన్ ఎలా ఉందండి? వీడి మొహానికి డైరెక్షన్ ఒకటి. డైరెక్షన్కి సరికొత్త అర్థం చెప్పాడు డైరెక్షన్ అని. అంతే అవును, చచ్చిపోయి రక్షించుకున్నాడు.
వీడు పోవడం పెద్ద ప్లస్, లేకపోతే మేమే చంపేసే వాళ్ళం వీడిని. రై, వీడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన నిర్మాత ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఎక్కడ ఉండాలి సార్. సారా చూపించు, పదరా అయిపోయాడు ప్రొడ్యూసర్. ఇంతా టోపీ అమ్మేస్తే నీకున్న టిక్కెట్ డబ్బులన్నీ వస్తాయి. చెత్త డైరెక్షన్ వీడును. నడు విరిగింది, ఎవరు తనింది? ఎంతసేపు అయిందే మీరు వచ్చి? చాలాసేపు అయిందమ్మమ్మ. ఆహా, ఆదిత్య భార్య ఊరు నుంచి వచ్చింది, పేరు కావేరి. ఎలా ఉంది అచ్చం? అక్కలాగే ఉందా? లాయోటే అక్కే, చూస్తే మీరు అదే అంటారు. పదండి, పరిచయం చేస్తాను. అమ్మమ్మ అమ్మమ్మ, గుడి చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, తర్వాత కలుద్దాంలే. సరే, రే పరిచయం చేస్తానే, ఆడుకోండి. శవం చాలా తేలిగ్గా ఉందిరా, మామూలుగా అయితే శవాలు బడువెత్తాయి, అలాగైతే మొయ్యలేక చచ్చేవాళ్ళం. నిజమే, శవం కట్టిలో బిసుపోలు కానీ ఇలా నార్మల్ గా ఉందేట్రా? అవునరా, ముఖం కూడా కలకల్లాడుతుంది. గొప్ప అదృష్టవంతుడురా, గొప్ప గొప్పలు శవాలు చూసి వెళ్ళినట్టు అందరూ ఈడి శవాన్ని చూసి వెళ్తున్నారు. ఇది మోసం సార్, అన్యాయం సార్. డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్ళకుండా రూమ్ తీసుకొచ్చారు, నా డెడ్ బాడీ నాకు ఇచ్చాను సార్, మీకు దండం పెడతాను. ఎరా, బాడీ రైస్ లో పెట్టమన్నానా? అవునన్నా, మల్లేష్కి రైస్ తేడానికి వెళ్ళాడు. సరే గాని, హనుమంత్ గారు మందు తేవడానికి వెళ్ళాడు, మీరు వెళ్ళి అందరికి వేడి వేడి బిర్యానీ పట్టరండి. మన పిక్చర్ హౌస్ ఫుల్ అయింది కదా, ఫుల్ గా మందు కొడదాం. ఏంటో నీకు అలా ఇప్పుడు చెప్పు. శవాన్ని ఎక్కువ రోజులు ఉంచితే కుళ్ళిపోతుంది, ఎంత డేటర్ మనోడైనా కంపెనీ కంట్రోల్ చేయడం కష్టం. ఆ శవం నాకు ఇచ్చేస్తే తీసుకెళ్ళి కాకేసుకుంటాడు. చచ్చిపోతాడా? వద్దు అంటే శవాన్ని ఇక్కడ ఉంచుకోవద్దని, చచ్చిపోతాడంటే ఎవరిది గొంతు? బాడీ ఏదరా? బాడీ ఏదా? పడేవారే, బాడీ ఇక్కడే ఉంది కదా, కనిపించలేదా? కామెడీయా? అనుకున్నంత జరిగింది, పాడి ఎక్కువ రోజు పెట్టుకోదంటే పెట్టుకున్నారు. మీకు అంటువేది మొదలైంది? అంటువేది అంటే సార్సా? కాదు, ఫార్సు. ఫార్సా? ఉంది లేనట్టు, లేని ఉన్నట్టు, అదే పెద్ద ఫార్సు. నాయన ఉంది లేనట్టు, లేని ఉన్నట్ట. వాడి ఉంది కదరా, ఇది గ్యారంటీగా ఫార్స్. ఇక్కడ దాకా వాసన వస్తాయి. నాకు ఫార్స్ ఏంట్రా? బాత్రూంలోకి వెళ్ళింది. తీగ దొరికింది, ఇక మందు పాత్ర వెతుకుతా. మనకి డౌటే రాదు, డౌట్ వస్తే ఇక డౌటే లేదు. మీరు వెంట వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. గుర్తులా అది కదక్క మరే. నేను చెప్తాను, మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది. ఇవరు వందే ఉంగ బ్రదరా? అవునమ్మా. ఎనగ ఇంక వాంగ. ఏడు బాబు, ఏముంటుంది? సాయంత్రం తన స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట. పచ్చబద్దం, నేను చూడలా. ఒక్క నీ మీద మంట, ఈ పారుపుతో దీకెప్పుడు చచ్చాయరా? తప్పే, నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా. మొత్తం చూసావు అన్నమాట. వంటలని పని చేస్తావాడు? అదే ఇంకోటి అయిపోయింది, మార్నింగ్ చూడలేండి. నమస్తే. అలాగే Thank you.
నిజంగా తల్లి అంటే కాంతమ్మ గారే. తన కూతురికి కృష్ణాష్టమి అంటే ఎంతో ఇష్టమని ప్రతి సంవత్సరం ఈ పండుగ ఎంత శ్రద్ధగా చేస్తుందో. లేకపోతే ఆ రెండు కను కూడా పోద్ది. నేనంటనా స్వప్న సుందరి ఎక్కడున్నారా? వస్తున్నావమ్మ. ఏంటమ్మా? ఏం లేదు, ఇవి తీసుకెళ్లి కావేరికి ఇచ్చి కాసేపు కూర్చొని మాట్లాడరండి. ఆహా, కావేరిని స్వప్నని ఒకేసారి చూసే సువర్ణావకాశం. ఏంటిది ఇవాళ మీ అమ్మ పుట్టినరోజు, దానికి పులిహోర గారెలు పాయసం అంటే చాలా ఇష్టం. ఆ కుర్రాడికి మన వంటకాలంటే చాలా ఇష్టం రా. ఆ కావేరి ఏం చేస్తుందో ఏం తింటున్నాడో పాపం. అంటే ఇవి కావేరికిచ్చినా పంపించేది ఆ కుర్రాడి గురించి అన్నమాట.
ఆ కుర్రాడు చాలా బుద్ధిమంతుడరా. అవునమ్మమ్మా, అలాంటి బావస్తే సూపర్ గా ఉంటుంది కదూ. నోరు పుసుకొని వెళ్ళి ఇచ్చిరండి, వెళ్ళండి. రండి రండి. నా సుందరి ఇద్దరు కలిసి వచ్చారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఏంటి, ఏం స్పెషల్? నేను వచ్చింది కావేరి గారి గురించి అండి. కొంచెం ఆవిడ పిలుస్తారా? కుదరదండి, ఇప్పుడు ఆవిడ కలవడం చాలా కష్టం, దాదాపు ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఎందువల్ల తెలుసుకోవచ్చా? ఎందుకంటే కావేరి పూజలో ఉంది. పూజలో ఉండగా దేవుడే వచ్చి కావేరి గారు అన్న కాస్త ఆగవయ్య బాబు అంటుంది. అమ్మమ్మ, కావేరి గారు పూజలో ఉన్నారంట, ఏం చేయమంటా? అలాగా అయితే నేను వస్తున్నాను, ప్రసాదం తీసుకుంటాను. కావేరి కావేరి పూజలు పూజలు ఉందండి. పూజా పూజ అంటూ అంత కంగారు దేనికయ్యా? ఏం పర్వాలేదు, మేము ఉంటాం. అది కాదండి, పూజ అయ్యేసరికి బాగా ఆలస్యం అవుతుంది, తీర్థ ప్రసాదాలు తర్వాత పంపిస్తానని ఇప్పుడే చెప్పింది అందుకని. అలాగా ఏమ్మా, బాగా టైం పడుతుందా? అబ్బే, పూజ అయిపోయచ్చు, ఎన్నంగ ఇప్పుడు వందు తీర్థ ప్రసాదం తీసుకొని పోంగు. అదేమిటయ్యా అలా అయిపోయావు? అమ్మాయి పిలుస్తోంది, వినబడిందా? ఎన్నంగ, నే మడిలో ఉన్నా, వెళ్ళి రాకూడదు. ఈ ప్లేట్ ఎడుచుకిట్టు వారికి ఇవ్వండి. ఎన్నంగ, అంత రెండు పొన్నంగిళ్ళ లోపలికి రమ్మనండి, సామి కుంకుమ కుడుకురే. అదేమిటి, నాలుగు ప్రసాదం పెట్టు. ఏంటా కంగారు, ముందు తీర్థం ఇవ్వు. మడి దూరం దూరం. తప్పమ్మా, అలా నవ్వకూడదు, లెంపలేసుకోండి. అమ్మా కావేరి, మా పిల్లలకు కూడా కాస్త మంచి బుద్ధులు నేర్పమ్మా. అలాగే పాటీ గారు, మీరు చెప్పాలా? నా తల్లే నా తల్లే, వస్తానయ్యా. మంచిదండి. అంతే, ఎక్కడ చచ్చావురా? అయ్య బాబు అక్కయ్. అమ్మో కావేరి, ఎందుకు వచ్చాం గొడవ? ఇక్కడ కావేరి సరే, హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ సరే, నువ్వేంటి బాత్రూమ్ లోంచి బయటకు వస్తున్నావు? ప్లంబర్ ని కదా, రిపేర్ చేసి వస్తున్నా. బాయ్. బాత్రూమ్ లోకి వెళ్ళింది కావేరి, బయటకు వచ్చింది ప్లంబర్. చెప్తా, మనకి డౌటే రాదు, డౌట్ వస్తే ఇక డౌటే లేదు. పార్స్ చెప్పన్నా వదలలేదంటే వాడు మామూలు మనిషి కదరా. పైగా నీ బాడీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లని తిప్పుతాన్ని రూమ్ లో పెట్టి లాగి తెలిపాడు, ఇప్పుడు ఎలారా? నీకు దండం పెడతానరా, నన్ను ఏదో రకంగా కాపాడరా బాబు. వాడు ప్రతి థియేటర్ ముందు కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా తిట్టిస్తున్నాడు రా, నా వల్ల కాదురా. అరే లోపల గణేష్ ఉందే. హలో, ఎవరండి లోపల? ఎవరు, ఎవరు కావాలి? నేను వ్యాన్ డ్రైవర్నండి, డెడ్ బాడీ కావాలి. శ్రీను గారు పంపించారు. పంపించారా? అంటే వాళ్ళు రాలేదా? రాలేదండి, వాళ్ళకి అర్జెంట్ పనులున్నాయట, డెడ్ బాడీ అమలాపురం తీసుకెళ్తే అక్కడ రిసీవ్ చేసుకుంటా అని చెప్పారు. మరే ఛాన్స్ దొరికిందిరా, వచ్చిన వాడికి శవం ఎవరో తెలీదు, మనం డ్రైవర్ కళ్ళల్లో కారం కొట్టి పారిపోతామరా. మద్దెను పట్టుకుని టైమే హాకర్. ఒరే, నేను అమలాపురం దాకా శవంలా వెళ్ళలో కూర్చోలేనరా, నీకు దండం పెడతాను, ఏదైనా ఆలోచన చెప్పరా. ఓ పని చేద్దాం, ఆ వచ్చిన డ్రైవర్ కి శవం ఎవరో తెలియదు, శీను బ్యాచ్ మనతో పాటు ఫాలో అవడం లేదు, అందుకని ఇట్టా.
ఏమండి లేట్ అయిపోతుంది తలుపు తీయండి తలుపు తీస్తారా చెప్పాలండి వా సార్ లేట్ అయిపోతుంది సార్ సార్ నమస్కారం సార్ గుడ్ ఈవినింగ్ సార్ శవం ఎక్కడ సార్ ఇంతకుముందు మీరు శవాన్ని చూసారా చూడలేదు సార్ అయితే లోపల ఉంది అయితే లోపల ఉందా పదండి రండి ఇడుకోండి అరే రే రే చిన్న కుర్రోడేనే పాపం జబ్బేంటో ఫార్స్ వ్యాధి అండి ఫార్స్ వ్యాధ ఫార్స్ వ్యాధి తిన్నా కానీ ఫార్స్ వ్యాధి ఏంటండి అది ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి హలో అది నా డ్యూటీ కాదు ఓ పని చేద్దాం శ్రీను గారికి ఫోన్ చేస్తే శ్రీను గారు శ్రీను శ్రీను గారికి ఎందుకులండి శ్రీను గారికి ఎందుకు అనవసరంగా మీరు పని చేయండి మీరు ముందు వ్యాన్ దగ్గరికి వెళ్ళండి అలాగే నేను మాట్లాడతాను శ్రీను గారితో వెళ్ళండి అరే ఎక్కడున్నారు రండి సార్ డ్రైవర్ ఎక్కడ ఎక్కండి సర్వీస్ లో ఇలాంటి శవాన్ని ఏమండి అమలాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్ ఏమండి మ్యాచ్ ని మిస్ అయినా ఫస్ట్ టైం వెళ్ళిపోతామండి గురుగారు ఇందాక డెడ్ బాడీ నడుచుకుంటూ వచ్చింది అది నిజంగా డెడ్ బాడీనండి అది డెడ్ బాడీ కాదండి నేను డెడ్ బాడీని అది నా డూప్ మీరు మళ్ళీ జోకులేస్తారండి నిద్ర వస్తుంది ఆగి తీద్దామా ఓకే తాగుదాం దిగండి రండి మీరు కూడా వచ్చేయండి రే నువ్వు కూడా వచ్చాయి టీ తాగుదాం నేను మేనేజ్ చేస్తాను కదా వచ్చే టీ అదుకో టీ అదుకోవా మీరే తాగండి సార్ మీరే తాగండి ఏమి నిద్ర వచ్చేస్తుందండి అవునండి అరే ఒక్క సిప్పులో అంతేలా తాగేశారు సార్ నేను చిన్నప్పటి నుంచి అంతేనండి అంతేనా ఏమి లేదండి సీన్ గారు వచ్చి జాయిన్ అవుతారన్నారు ఇక్కడే వెయిట్ చేయమన్నారు పెట్టుకున్నారా సరే అమలాపురం వెళ్ళకనే పెట్టండి అలాగే అదిగో సీన్ గారు వచ్చారు ఏమండి అలా పరిగెత్తారండి ఏమండి హలో హలో అంతా ఓకేనా డబ్బులు ఓకే సార్ అదేంటి మీరందరూ మూతి గుడ్డలు కట్టుకున్నారు అసలు సంగతి తెలిస్తే బాడీని తీసుకోవాలని అంటాడు ఏం లేదయ్యా పొల్యూషన్ కదా ఇందాక శవం నడిచింది సూపరు అది అసలు శవం అంటే నమ్మలేకపోయాను తెలుసా వ్యాధి ఈడికి సోకిందన్నమాట అవునన్నా ఇది మూతికి కొట్టుకో ఎందుకు ఫార్స్ ఫార్సులు ఫోర్సులు మనకేం పనిచేయవు రండి శవాన్ని చూద్దరు కానీ రండి రండి శ్రీని గారు రండి చూడండి ఇదిగో అదే వండరు హలో ఏంటి రిలాక్సింగా వీడికి ఫార్స్ బాగా ముదిరిపోయింది శవాన్ని పలకరిస్తున్నాడంటే అంతేగా మరి కరెక్ట్ అలా గుడ్డ అప్పగించి నిద్ర పోతాయారా ఇచ్చిన శవంతో మీటింగ్ పెట్టారు సార్ నాకు లేట్ అవుతుంది అమలాపురంలో శవాన్ని ఎవరికప్పు చెప్పాలి అన్ని నేను చెప్తాగా సరే సార్ హలో అక్క నేను సాంబశివరానే తమ్ముడు నువ్వా బాగున్నావా అంతా బాగున్నారా అంతా బాగున్నారే అన్నట్టు పిల్లని అత్తవారింటికి పంపించావా లేదా పిల్లని అత్తారింటికి పంపించేశాను నేను ఈ ఊరు నుంచే మాట్లాడుతున్నాను మరి స్వప్నకి మంచి సంబంధం ఉంటే చెప్పమన్నావుగా అవునరా ఎవరన్నా ఉన్నారా ఉన్నారు మనకి బాగా కావలసిన వాళ్ళు మంచి ఫ్యామిలీ కుర్రాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టేట్స్ లో ఉంటాడు అలాగా
మరి కుర్రాడి తల్లిదండ్రులు? ప్రస్తుతం వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, పెళ్లికి వచ్చారు. నువ్వు సరే అంటే పిల్లని చూసుకోవడానికి తీసుకొస్తాను. స్వప్న సుందర్ ఇప్పుడే సినిమాకని వెళ్లారా? మధ్యాహ్నం దాకా రారు. ఇప్పుడు ఎలా? మధ్యాహ్నం కల్లా వస్తారు కదా, నో ప్రాబ్లం. చల్లబడ్డాక సాయంత్రం వాళ్ళని తీసుకొస్తాను, సరేనా? సరే సరే. తమ్ముడు, వాళ్ళకి మన పిల్ల గురించి బాగా చెప్పు. నువ్వు ఆ మాట ప్రత్యేకంగా చెప్పాలా? స్వప్నను 5 తయారు చేయి, ఏర్పాట్లని జాగ్రత్త. మంచిది. ఏ క్లాస్ లేదు సార్? నేను థియేటర్ మేనేజర్ ని పిలిచారట. థియేటర్ ఎదురుక శవాన్ని పెట్టిన హౌస్ఫుల్ కాలేదు, పబ్లిసిటీ సరిగ్గా ఇవ్వలేదా? పక్క థియేటర్ లో నాగప్రతిష్ట అనే సినిమా వచ్చింది, మనం శవాన్ని పెట్టామని వాళ్ళు పుట్ట పెట్టి దానిలో నిజమైన పవన్ వేశారు సార్. పుట్ట దాంతో కలెక్షన్స్ డివైడ్ అయ్యాయి. చూసేవన్నా సెంటిమెంట్ ఎలా సొమ్మసేసుకుంటున్నారో. ఇంకో విషయం సార్, పుట్టలో నిజమైన పవన్ వేశారు కదా, కానీ ఇప్పుడు అది లేదు సార్. మరి ఎక్కడికి పోయింటది తెలీదు సార్, కానీ జనం మాత్రం పాము ఉందనుకునే పూజలు చేసి సినిమా చూస్తున్నారు సార్. అది ఈ కాంపౌండ్ లోనే ఎక్కడో ఉండే ఉంటుంది సార్. అది ఇక్కడే ఉంది. ఇక్కడ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారట. పావును పట్టుకుంటా? నువ్వు మగాడివి కదా, అయినా పట్టుకోవడానికి అదేమని ఈగాదోమా? కాచుపా, అది శవమే కదా, ఏం ప్రమాదం లేదు, కాస్త పెంచ చేద్దాం. వాడిని కాటేస్తుందేమో అన్న. సుబ్బే, డెడ్ బాడీయే కదరా, నో ప్రాబ్లం. చూశానంటే మన ఇద్దరు చెడ్డీ తిరిగిపోతాయి. ఈ నరకం నుంచి బయటపడే మార్గం ఆలోచిస్తాను. నువ్వు సైలెంట్ అయిపోయి బాబు, నీ దాన్ని పెడతాను. ఇక లెఫ్ట్ లో అప్పు, హ్యాండ్ బ్రేక్ వేసుకో. హలో, పెళ్లి చూపులు నాకు కాదు, మా ఆవిడకి, చిచ్చి మా అబ్బాయికి. నేను వస్తారే, నేను అబ్బు వచ్చి మాట్లాడతా, పదండి. నడుము తగులుతుంది. సరే తమ్ముడు, మానుష్య ఒకరి వాళ్ళని పిల్లలు ఇంతవరకు రాలేదు, వీళ్ళేమో వచ్చి కూర్చున్నారు, నాకంత కంగారుగా ఉంది. నువ్వేం కంగారు పడకక్క, చంటిగారితో వాళ్ళ కాఫీ టేబుల్ పెట్టించు, నేను థియేటర్ దాకా వెళ్ళి చూసి వస్తాను. అలాగే చంటి. ఒరే చంటి, ఇప్పటికీ అమ్మమ్మ కావేరిని కలవరిస్తుంటుంది, మేము వెళ్తాం. అవునవును, మీతో కూడా తొందరగా వచ్చాను. అక్కాయ్, కాఫీలు టిఫిన్లు అయిపోయి టీవీ ఆన్ చేసి డిస్కవరీ ఛానల్ పెట్టా, చూస్తున్నారు. ఏమన్నా అడిగారా? ఏంటి లేటు అన్నారు, పిల్లల్ని రెడీ చేస్తున్నారని చెప్పి ఇలా వచ్చేసా. అలా ఎందుకు చెప్పావురా? వాడు రాకపోతే పరువు పోతుంది. ఎక్కడా లేరు, అన్ని చోట్ల వెతికేశాను. ఇప్పుడు ఎలా కంగారుగా ఉంది అక్కాయ్? ఐడియా ఏమిటది? ఇలా అమ్మయ్యా, ఇన్నాళ్లకు పనికొచ్చే మాట చెప్పావు కదరా. కదా, నేను ఇప్పుడే వస్తానే. మనకి ఐడియా రాదు, వస్తే కలిసి రాదు. కావేరి, అమ్మాయి కావేరి, కావేరి బాబు ఆదిత్య, కావేరి అమ్మ, అమ్మమ్మ పిలుస్తుంది. బాబు ఆదిత్య, అమ్మాయి కావేరి, కావేరి ఆదిత్య.
ఇక్కడ ఎందుకుంటుంది? తీరుబడిగా జోకులు వేసుకొని నవ్వుకుందాం గాని ముందు అర్జెంటుగా కావేరిని పిలు. కావేరి, కావేరి, కాంతం గారు పిలుస్తున్నారు. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అవునయ్యా, అవును. నమస్తే నమస్తే. అమ్మాయి కావేరి, నువ్వు నాకు సహాయం చేయాలి, నా పరువు కాపాడాలి. ఏంటది, ఏమైంది? నింగి స్వప్నకే ఇల్లే, వెనక్కి కూడా అమ్మమ్మ. చెప్పండి. ఏం లేదమ్మా, స్వప్న సుందరి కలిసి మార్నింగ్ షో కని పొద్దుననగా వెళ్లారు, ఇంతవరకు రాలేదు. స్వప్నం చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. నేను వెళ్ళి వెతికి తీసుకురానా? కానీ పెళ్లి చూపులని చెప్తే స్వప్న రాదేమోనని నా డౌట్. ఏం కావేరి, నేను వచ్చిన పని అది కాదయ్యా. ఎలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. మా స్వప్న, మీ కావేరి ఒక్కలా ఉంటారు కదా. అవునండి. కావేరిని స్వప్నలా కాసేపు కూర్చోబెడదామని. లేదండి, వాళ్ళ దేవుని తలుచుకుంటుంది. ఒక్కరికి బదులుగా మరొకరిని చూపించడం మోసం కదండి. బాబు, పరువు పోకుండా ఉండాలి అంటే ఇదొక్కటే మార్గం. కాదనకు పెద్దదాన్ని చేతులు పట్టుకుని అడుగుతున్నాను. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. ఓకే అందామంటే అటు వైఫ్ సెంటిమెంట్, నో అందామంటే ఇటు గ్రాండ్ మదర్ సెంటిమెంట్, మధ్యలో నలిగిపోతున్నాను. సినిమాలో అయితే సాంగ్ సిచ్యువేషన్ బాగుంటుంది. కబుర్లు ఆపి విషయం తెలుసవయ్యా బాబు, అవతల పెళ్లివారు ఎదురు చూస్తున్నారు. సరే, అలాగే కానివ్వండి. ఇది ఎన్ని న్యాయం అండి, ఎన్ని ధర్మం అండి. ఎనకు కళ్యాణం ఆయిచ్చు, ఇంత మాత్రం యాక్టింగ్ పండువా మురుగా? అయ్యో, నువ్వు బాధపడకు స్వప్న, బాధపడకు. నా పేరు స్వప్న ఇల్లే, కావేరి. ఇప్పుడు మర్చిపోయిన ప్రమాదం లేదు స్వప్న, ఐ మీన్ కావేరి. వెళ్ళు వెళ్ళు. కల్లోల పడుతున్న కాంతమ్మ గారి మనశ్శాంతి కాసేపు స్వప్నగా నటించడంలో తప్పు లేదు. వెళ్ళు వెళ్ళు. మాటకి రెస్పెక్ట్ ఇచ్చి నా పోతా. వంట చూసుకోండి, కదా పట్టి వెళ్ళుదా. నీ మేలు జన్మలో మర్చిపోలేదు నాయన. వస్తాను. అవును, మీకేంటా నడుము ఇప్పుడు? డోంట్ మిస్టేక్ మీ, బ్యాక్ బోన్ ప్రాబ్లం. అప్పుడప్పుడు నాకు తెలియకుండా అలా ఊపేస్తుంటుంది. అబ్బో పెయిన్ కూడా. హలో, పిల్ల నీలా కాదు, లక్షణంగా ఉంది. అక్క ఓసారి ఇలా రావే. ఇప్పుడు వస్తాను. సుందరి ఫోన్ చేసింది, ఆటో డబ్బులు ఇచ్చిందంట. అయ్యో, ఇద్దరు కలిసి 10 నిమిషాలు ఇంటికి వచ్చేస్తామని చెప్పన్నారు. ఒరే, వాళ్ళని లోపల రాకుండా ఆపు, వెళ్ళు త్వరగా. ఏమిటి టెన్షన్ పడుతున్నారు, ఏదైనా ప్రాబ్లమా? అలాంటిది ఏమీ లేదండి. పిల్లని ఏమైనా అడగదలుచుకుంటే తొందరగా అడిగేస్తే. మాకేమీ తొందర లేదు, మీరే తొందర పడుతుంటున్నారు కదా. అబ్బే, అదే లేదు. మరింకే ఉంటాంగా. మంచిది, మీకు పిల్ల బాగా నచ్చినట్టు మాక్సిమం. ఏమో స్వప్న, నువ్వేమంటావు? ఆడపిల్ల ఇప్పటికిప్పుడు అందరిలో ఏం చెప్తుందిరా తమ్ముడు, అదట్టు పిల్ల లోపల తీసుకెళ్ళమంటారా? అయ్యో, మీరేదో తొందర పడుతుంటున్నారు చూస్తుంటే. అంటే మాకేదైనా లేట్ అవుతుంది, టెన్షన్ పడుతున్నారా? అలాంటిది ఏమీ లేదు. అయినా ఇలాంటి ముచ్చట్లు రోజు వస్తాయా అండి, డైలీ పేపర్ లాగా? ఏంటి పెళ్లి చూపులా? నా పేరు మల్లిగాడు. నమస్కారం. కాంతమ్మ గారికి బ్రదర్ టైప్. కాంతమ్మ గారు అమ్మాయిని ఎంత క్రమశిక్షణగా పెంచిందంటే తెలుసులేండి. అయినా కూడా ఎంతసేపు మనవు మనవు మాట్లాడుకోవటమేనా, ఒక్కసారి అమ్మాయిని కూడా పలకరిస్తే బెటర్ కదా. నీ పేరేమిటమ్మా? స్వప్న. ఏం చదువుకున్నావు? డిగ్రీ అండి, డిగ్రీ. మీరు కాదు, అమ్మాయి. అమ్మాయి డిగ్రీ చదివిందండి. నమస్కారం. ప్రతి నమస్కారం. వీరింట్లో అద్దెకుంటున్నాడు, నేనే పెట్టాను. వంట వార్పు వచ్చేమో అడుగు బ్రదర్. అబ్బో అబ్బో, ఇంత సిగ్గుపడితే చాలా కష్టం. ఓకే, నీ తరఫు నేను అడుగుతాను గాని చూడండి కావేరి గారు. కావేరియా? కావేరి అంటే అమ్మాయి పేరు స్వప్న. అదే, నేను కాలేజీలో చదివేటప్పుడు కావేరి స్వప్న అని కవిత రాశా. అప్పటి నుంచి స్వప్న అంటే కావేరియే గుర్తొస్తుంది. అది మ్యాటర్. పాయింట్ కొద్దాం. ప్రెషర్ కుక్కర్ ఎన్ని కూతలు పెట్టే కాపేయాలి అడగండి. మామూలుగా 3, ఇప్పుడు 2. అంటే ఇంకా 2 రావాలా? 2 కాదు, 1 చాలు. సరే, కూరలో ఉప్పు వేయాలా కారం వేయాలా అడగండి. ఏం ప్రశ్న అండి, కూరలో ఉప్పు కారం 2 వేయాలి కదా. కారమే వేయాలి. మరి పులుసులో ఉప్పే వేయాలి. నానా, అసలు పెళ్లి చూపులు నాకా వీడికా? వాడు చేసుకుని మిగిలితే నీకు ఇస్తాడరా. పాపం అతను బ్రహ్మచారండి, ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఆదిత్య బ్రహ్మచారి. మ్యాట్రిక్ క్లియర్ అవ్వలేదా? అసలు ఏం జరిగిందంటే కొద్ది కొట్టాను, ఏమనుకోకండి. ఇదేం ఫ్రెండ్షిప్? మాకి ఇది అలవాటు లేండి, తప్పు చేసిన వాళ్ళకి ఇదే శిక్ష అన్నట్టు అమ్మాయిని లోపల తీసుకెళ్ళమంటారా? నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు ఏదో విషయం చెప్పాలని గురించి చెప్పలేక కక్కలేక మింగలేక మీలో మీరే సతమతం అయిపోతున్నారు. మీరు ఒక పని చేయండి, ప్రజెంట్ గా కూర్చొని డిస్కస్ చేసుకుని మాకేం చెప్పాలో డిసైడ్ చేసుకుని అప్పుడు చెప్పండి. ఈ లోపల మేము నువ్వెందుకు నా టచ్ చేసుకొని నేను మాత్రం ఎందుకు పిచ్చి వాళ్ళగా? పెళ్లి వారు వెరీ వెరీ కోఆపరేటివ్ అండి. చాలా యాప్. అవును, నువ్వు బ్రహ్మచారి అంటాడేమిటి? అండవేంటమ్మా, అదే నిజం. మీ ఇంట్లో పార్సల్ నింపించడం కోసం నేనే అబద్ధం చెప్పా. ఎంత మోసం అంటే స్వప్న కావేరి నువ్వేనన్నమాట? ఏమే నాకు డౌట్ రాదు, డౌట్ వస్తే ఇక డౌటే లేదు. నేను చెబితే విన్నావా? కాయ్, ఓకే ఓకే, నిజం ఎప్పటికైనా తెలియక తప్పదు. నేను స్వప్న ప్రేమించుకున్నాను. మా ప్రేమను అంగీకరించడని ఇలా నాటమాడావు. నేను ప్లంబర్ని కాదు, నా పేరు విజయ్, సుందరి నేను ప్రేమించుకున్నావు. ఎంత నమ్మక ద్రోహం! మీరిద్దరు వాళ్లతో చేతులు కలిపి నా కళ్ళలో కారం కొడతారా? నీ ఎంత చూస్తాను. చంటి అక్కయ్య, వీడిద్దరిని గదిలో పెట్టి తాళం వేయి. అమ్మమ్మ, నేను ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? దార్మయ్య, తీసుకెళ్ళరా. అదనే ఇంకా నుంచుంటావేంటే? మీరు ఇంకా ఇక్కడే నిలబడ్డారే, మర్యాదగా బయట నడవండి. ఇంకోసారి నా పిల్లల్ని కలవడానికి ప్రయత్నం చేశారో మిమ్మల్ని నిలువున నరుకుతా. బెదిరింపులకి అధికారానికి తల వంచితే ప్రపంచంలో ప్రేమ ఎప్పుడో మాయమైపోయేది. మమ్మల్ని విడదీయటం నీ తరం కాదు. రేపు ఉదయం 10 గంటలకి మేమిద్దరం మీ ఇద్దరి మనోరాలను ఎత్తుకుపోతాం, పెళ్లి చేసుకుంటాం. దిస్ ఇస్ అవర్ ఛాలెంజ్. పొడి
ఉంది కదా పని త్వరగా పూర్తి చేయాలి దెయ్యాల్ని భూతాల్ని పరిగెత్తి పారిపోయేలా చేయగలను గానీ శవలా నటించేవాడిని పరిగెత్తించాలంటే చాలా కష్టం అయినా మీరేం కంగారు పడకండి గురువు గారు ఒకవేళ కదటం జరిగింది అనుకోండి మనం నిలువుగా పరిగెట్టేద్దాం నేను పారిపోగలను నీ గురించి ఆలోచిస్తున్నా అదో జబ్బులే శవం ఎక్కడరా అదిగో మాటల్లోనే తీసుకొస్తున్నారు పద రండి తీసుకురండి రా తీసుకురండి పడుకోబెట్టండి మెల్లిగా శవానికి దెబ్బ తగలకూడదు జాగ్రత్త మీకు తగిలినా పర్లేదు దూరంగా వెళ్ళండి రా ఓం క్రీం ఐస్ క్రీం మోడర్న్ డ్రెస్ లో ఉన్నాడు పగలు వచ్చే కాబట్టి ఈ డ్రెస్ లో అన్న ఉన్నాను నైట్ అయితే ఇది కూడా ఉండదు అయ్యా పాతాళ భైరవి గారు శవం ఎప్పుడు కుళ్ళిపోకుండా కంపు కొట్టకుండా ఉంటుందంటారా నీ దగ్గరైనా కంపు కొడుతుందేమో గానీ సత్యనే శవం కంపు కొట్టదు పిఠాపురం సెంటి వాసన వస్తుంది అని ఏంటి గ్యారంటీ వీణ్ణి వాసన చూడండి ఎప్పుడో స్వతంత్ర పోరాటంలో పోయాడు అప్పటి నుంచి నాతోనే తిరుగుతున్నా నా మంత్ర బలంతో ఈ శవాన్ని వశం చేసుకునే చెప్పినట్టల్లా ఆటాడిస్తా అయితే సరే మొదలెట్టండి ఓం బాదం పిస్తా బాడీ నడిపిస్తా శవం పేరేంటి సతిపండు గోత్రం పులాసలే పులాసల గోత్ర సత్యపండు నామదేశ తింగిరికిరి మంగిరి లస్కరే తోయిబా చైసే మహమ్మద్ దావుద్ ఇబ్రాహిం బిల్ లాడెన్ బుష్ కరుణించు కాళి చూపించు నీ మహిమ సత్యపండు సత్యపండు లే లే ఇప్పుడు ఏం చేయాలి లే లేస్తున్నాను లే లేస్తున్నాను రా బాబు ఇక లేస్తున్నావు కాళ్ళ మీద లేస్తున్నావు మొక్కళ్ళిపులా లైట్ గా ఉన్నాయండి ఓహో నీ నొప్పి తీస్తా నిన్ను నడిపిస్తా లే నడే నడు ముందుకు రా వెనక్కి తిరుగు వెళ్ళు నడు వాకింగ్ చాలా స్టైల్ ఉంది నడు ఆగో వెనక్కి తిరుగు ఇట్టురా నా మీద కూర్చేస్తున్నాడు తొక్కేస్తా ఇటు ఈడేంటి చేతులై ఎవరి మాట ఎండేటి వెనక్కి తిరుగు తిరుగు వాకింగ్ స్టైల్ మార్చు ఆహా నడు ఆగో వెనక్కి రా నా దగ్గరకి పారిపోయింది పారిపోయిందా లేవలేను అనుకున్నా శవం చెప్పినట్టు వింటుందన్నా మరి పారిపోయింది శవానికి సేవడుందా నాకెందుకు చెప్పలేదు అందుక ఎంత చెప్పినా వినకుండా నా బడ్జెట్ పని చేశాడు అయినా శవని మాట వినాలిగా నువ్వు వెర్రేడు గానాడు శవం కాదు పట్టుకుందాం నడిస్తే కాదు పరిగెట్టాలి పరిగెడతాం పద హలో ఎరా గదిలో పెట్టి తాళం వేస్తే మేము తీసుకెళ్లేమని కదూ మీ ఐడియా పిచ్చి సన్నాసి గదికి తలుపులే కాదు కిటికీలు కూడా ఉంటాయరా అంటే అంటే ముహూర్తం బాగుందని స్వప్నని సుందరిని రాత్రే తీసుకుపోయాం తలుపు తీసి చూడు గెలుపు చూసి ఏడు అక్కాయ్ మోసం తగ కుట్రా ముహూర్తం బాగుందని స్వప్న సుందరిని రాత్రే తీసుకెళ్లిపోయారంట తలుపు తీయరా వెధవా తీస్తున్నా అక్కాయ్ అక్కాయ్ కొప్ప మలిగిపోయింది చీరలు కట్టి దిగిపోయారు నాకు డౌటే రాదు డౌట్ వస్తే ఇక డౌటే లేదు కాంతమ్మనే మోసం చేస్తారా నీ అంతు చూస్తాను నడి వీధిలో నరికి పారేస్తాను పదరాజంటే పదక్కాయ్ ఫాలో అవుతే నేను ఇలాగే పడతాను నువ్వు నన్ను ఫాలో అవ్వు అలాగే కూర్చుంటే అడవిలు మళ్ళీ వెనక్కి మొత్తం మీద మీ అమ్మమ్మకి బలే బిడ్డి కొట్టారు మనమే కొట్టించాం గుడ్డారా మేము పారిపోయారు మీ అమ్మగారు చెప్పే ఆగండి అరే ఆగండి అమ్మగారు బండాపు ఏంటక్క బండాపాబు వరేసంటి వాళ్ళు కిటికీ నుంచి పారిపోతే ఊచలు విరిగిపోయి ఉండాలి కదా అవును ఉండాలి కదా ఏముండాలరా నీ బొందా
అలా లేవు కదా. అంటే వాళ్ళు ఊసలకు చీరలు కట్టి మనల్ని మోసం చేశారా? అవునక్కయో. రే నువ్వు బండి వెనక్కి నిప్పు. నిప్పు. రే అయ్యా, మీ వెళ్ళాక ఎవరైనా వచ్చారా? ప్లంబరు ఆదిత్య వచ్చి మీ మనవరాలు ఇద్దరు తీసుకెళ్ళిపోయారమ్మా. తండ్రి బండెక్కు. రే పోనీరా బండి. ఎక్కడ వీళ్ళు? ఇదే వచ్చారన్నా. అంటే పోయి ఉంటారు అన్నా. అన్నా అన్నా వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఈటన్ లోకి వెళ్ళి ఉంటారు. పదండి పదండి. మీరు అబ్బాయిలు అమ్మాయిలు ఎవర్రా మీరు? రే బండాబు ఎనకమని. అక్కయ్య ఈ టైంలోకి దూరం వచ్చు. అయితే పదా. రే దిగండిరా. అలాగేనయ్యా. రండి. అలాగే అలాగేనయ్యా. సంగతి అవునండి. మీకేం భయం లేదు, వాళ్ళే ఆవిడ. మీకేమవుతుంది? అమ్మమ్మ అంటే మీ అమ్మ పేరు? రాజేశ్వరి. పారిపోయేస్తారా?
పదండి ఇంటికి. కాళ్ళు చేతులు విరగొట్టి తీసుకెళ్తాను. మర్యాద నడవండి. వాళ్ళు రా రారని చెప్పడానికి నేనెవర్ననేగా? సమాధానం నువ్వు చెప్తావా? నేనే చెప్పనా? రే, నిజం తెలిస్తే వాళ్ళు నీ వెంట వచ్చేస్తారనుకుంటున్నావా? వాళ్ళు ఈ కాంతమ్మ మనవరాలురా. నువ్వెవరివో ఎలాంటి వాడివో నేనే చెప్తాను. అమ్మా స్వప్న సుందరి, మీ అమ్మకు మాయ మాటలు చెప్పి వల్లో వేసుకుని నాకు దూరం చేసి మీరు పుట్టగానే మీకు తిండి పెట్టలేక దొంగతనం చేసి జైలుకు వెళ్ళిన ఈ దొంగేనమ్మ మీ నాన్న. నేను దొంగను కాదమ్మా. నేను మీ అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుంటే తనకిష్టం లేక నాపై కక్ష కట్టి భార్య పిల్లలతో ప్రశాంతంగా బ్రతుకుతున్న నాకు ఉద్యోగం వేయించినట్టే వేయించి వాళ్లతో కుమ్మక్కై నాపై దొంగతనం కేసు బనాయించి జైలుకు పంపించిందమ్మా మీ అమ్మమ్మ. జైలు నుంచి రిలీజ్ అయ్యాక మిమ్మల్ని చూద్దామని ఎంతో ఆశతో ఇంటికి వస్తే మీ అమ్మ మీరు విషం తిని చనిపోయారని చెప్పిందమ్మా. ఈ పాపిస్తుంది అవునా? అవునా కాదా? అవును. ఏ తల తీసి మోలేస్తావా? ఏమే ఇంకా చూస్తూ నిలబడ్డారు? పదండి ఇంటికి. నరుకుతా. అడుగు ముందుకేశావంటే ముక్కలు ముక్కలుగా నరుకుతా. ఆ రోజు నీ కూతురి ముఖం చూసి నేను భరించాను, క్షమించాను. కానీ ఇప్పుడు వీళ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. వీళ్ళు నా బిడ్డలు. వీళ్ల బాగోగులు నీకంటే నాకే బాగా తెలుసు. నీ బిడ్డ నరుక్కుతా. మీరు ఇష్టపడ్డ కుర్రాళ్ళతో పెళ్లి నిజర్పిస్తానమ్మా, నిజర్పిస్తా. అరే పరిస్థితి సీరియస్ గా ఉంది, కనపడి కామెడీ చేద్దాము. కామెడీ కాదు, మనం కనిపిస్తే ట్రాజిడీ అవుతుంది. మూసుకుంటా అక్కాయ్, క్లైమాక్స్ లో కూడా తప్పు తెలుసుకోకపోతే క్యారెక్టర్ కే వాల్యూ ఉండదు. తండ్రి పిల్లలు కలుసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. పెద్దదానివి తప్పులు జరిగిపోయాయని ఒక్క మాట చెప్పు. ఆహా, ఎంతైనా అక్కాయ్ అక్కాయే. తమి తమి ఏంట్రా నువ్వు? ఎవరు మీరు? అన్నా వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారన్నా. డై ఇటండి రా. వస్తారా రారా? వచ్చేస్తారా సార్? సార్ 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 సార్, మేము బతుకున్నామని తెలిస్తే మీరు చంపేస్తారని భయపడే ఆ టైప్లో దాక్కున్నాం సార్. సార్, మీరు మీ పిల్లలు కలుసుకున్నారు, కథ సుఖాంతమైంది, మమ్మల్ని క్షమించి వదిలేయండి సార్. క్షమించి వదులుతారనుకున్నారా? మిమ్మల్ని వదలనో. పిల్లలు ప్రేమించుకున్నారా? గ్రాండ్ గా పెళ్లి చేద్దాం పదండి. సాటర్డేనా సార్? 1 మినిట్ సార్. నో 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 నో, ఎంత సినిమా పెళ్లి అయినా సరే టైం అంటే టైం మెయింటైన్ చేయాల్సిందే. లాపిన్ నా సౌండ్. స్టార్ట్ కెమెరా సార్? 1 మినిట్ సార్. నో 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 నో, ఐ సే స్టార్ట్ కెమెరా. 99/9 టేక్ 1 యాక్షన్. బాబు మాంగళ్య ధారణ కానివ్వండి, మాంగళ్య ధారణ కానివ్వండి బాబు. సార్ షాట్ చాలా బాగా వచ్చింది సార్, కానీ కెమెరాలో ఫిలిం ఉంటే ఇంకా బాగా వచ్చేది సార్. కెమెరాలో ఫిలిం లేదా? అవును. అది అడిగిచ్చే ఎందుకు? నువ్వు ముందుకు రా, చెప్తాను. ఎందుకు సార్? ఫిలిం లేదా? అరే ముఖ్యమంత్రి అన్నాను కదా.